प्रमोद की जय। विनुमा भागवतम विनुलविन्दुरसम् इदिवक पुण्यरसम् विन्ते जन्मलयम् विनुमा भागवतम् ఏనుగు కాలుని పట్టుకొని విడువాదాయే ఆ మొసలి గజరాజు తీవ్రముగా ఎదిరించెను ఆ మకరిని వినుమా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం మొసలికి భయపడి గజరాజు వైకుంఠనాథుని ప్రార్థించే దిక్కయ్యాను వేనాకని సంపూర్ణముగా శరణనే వినుమా భాగవతం నులవిందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం పొంగుని వేలికి చుట్టుకుని పాటికలాడే శ్రీహరికి శరణంటూ గజరాజు పిలిచిన పిలుపుకు స్పందించే వినుమా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం లక్ష్మీదేవికి చెప్పకనే శంఖము చక్రము లేకుండా పరుగెత్తే శ్రీహరి వెనుక వైకుంఠమంతా కదిలేను వినుమా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం శ్రీనాథుడు తన చక్రముతో మకరి నోటిని చీల్చేను గజరాజు విష్ణువును ఆనందముతో దర్శించే వినుమా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం స్వర్గము నుండి దేవతలంత పుష్పవర్షము కురిపించే శ్రీహరిని స్తుతించి దేవతలంతా ప్రణమిల్లే వినుమా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం దేవతలు దానవులు అమరత్వమును పొందుటకై పాసుకిని త్రాడుక చేసి పాల సముద్రము చిలికేను వినుమా భాగవతం వీణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం సాగర మధనము చేయగనే ఆళహలము పుట్టేను ఈశ్వరుడు విషమును మృంగి కంఠమునందే బంధించే వినుమా భాగవతం వీణుల విందురసం
ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం లక్ష్మీదేవి చంద్రుడును ఐరావతము కౌస్తుభము దేనువును వారుణియు చివరకు అమృతము లభించే వినుమా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం మోహిని రూపము ధరించి శ్రీహరి కలశము పట్టుకునే దానవులు మోహముతో మోహిని వలలో చిక్కుకునే వినుమా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం రాక్షసులను మురిపించి సురులకు సుధను పంచేను శ్రీహరిగా రూపము రాచి వైకుంఠమునకు అరుదించి వినుమా భాగవతం వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం వేణుల విందురసం వేణుల విందురసం శ్రీకృష్ణ పరమాత్మకు జయ మొదటి మంత్రం చూడండి. ఓం ఈశావాస్యమిదగం సర్వం ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీహ తేన త్యక్తేన భుంజీధ మా గృధః కస్య స్విద్ధనం. సద్గురువు శిష్యుడికి బోధిస్తున్నాడు. శృతుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు
అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు కరుణా సముద్రుడైనటువంటి గురువు సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి శిష్యుడికి ఉపనిషత్తుని బోధిస్తూ ఉన్నాడు. ఈ ఉపనిషత్తుని బోధిస్తూ ముందుగా మూడు విషయాల్ని తెలియజేస్తున్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు, ఆయన అందుకునేటువంటి ఉపాయం ఏమిటి, దారి కొరకు నీ మనోబుద్ధుల్ని ఎట్లా సరిచేసుకోవాలి, ఈ విషయాన్ని ఈ మొట్టమొదటి మంత్రం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. మరి పరమాత్మ ఎక్కడున్నాడు, పరమాత్మ ఈ జగత్తునందంతటా వ్యాపించి ఉన్నాడు, ఆయన లేనటువంటి చోటు లేదు, కనీసం సూది మనమాపినంత చోటు కూడా ఆయన లేకుండా లేదు, సర్వత్రా ఆయన ఉన్నాడు, అందరిలోనూ ఆయన ఉన్నాడు, అన్నింటిలోనూ ఆయన ఉన్నాడు, అన్నింటికీ వెలుపల ఆయన ఉన్నాడు. ఈ ప్రకారంగా పరమాత్మ ఎక్కడున్నాడు అంటే అంతటా ఉన్నాడు, ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు. హిరణ్యకశిపుడికి కూడా సందేహం వచ్చింది, వెతికాడు 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 విష్ణువు కోసం, ఆయనకి ఎక్కడా కనపడలా. చివరికి తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని అడిగాడు, నువ్వు విష్ణు భక్తిని మానటం లేదు కదా, ఎక్కడరా నీ విష్ణువు, ఎక్కడున్నాడు నీ విష్ణువు అన్నాడు. దానికి ఆయన సమాధానం చెప్పాడు, ఎక్కడ లేడు విష్ణువు అని సమాధానం చెప్పాడు. ఎక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఎక్కడ లేడు అని సమాధానం చెప్పాడు. అక్కడ శిష్యుడేమో హిరణ్యకశిపుడు, గురువేమో ప్రహ్లాదు. అందుకని పరమాత్మ యొక్క స్థానాన్ని తెలియజేశాడు. సరే, మరి ఆయన అందుకోవాలంటే ఏమిటి మార్గం, ఈ ప్రపంచ వ్యామోహాల్ని వదిలిపెట్టాలి, ఇది మొట్టమొదటిది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు విషయాలు భోగాలు వీటన్నిటిని కూడా సంపాదించుకోవాలా అనుభవించాలా అనేటువంటి ఉద్దేశంతో జన్మ జన్మల నుంచి కోటానుకోట్ల జన్మల నుంచి కూడా మానవ జన్మ ఎత్తినప్పుడల్లా మనం ప్రయత్నం చేస్తూనే వచ్చాం. ఆ అలవాటు ప్రకారం ఈ జన్మలో కూడా అదే పనిలో ఉన్నాం. అయితే ఎప్పుడైతే శాస్త్రాన్ని చక్కగా తెలుసుకున్నామో, శాస్త్రంలో ఉన్నటువంటి అంతరార్థాలను తెలుసుకున్నామో, అదిగో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని ఈ లోకంలోనే అందుకోవటం సాధ్యమవుతుంది. కాబట్టి పరమాత్మని అందుకోవాలంటే ఏమిటి నీకు మార్గం అని అంటే, ముందు నీ మనోబుద్ధుల్ని సరి చేసుకోవాలి. ఇది గురువు శిష్యుడికి చెబుతూ ఉన్నాడు. నీ మనోబుద్ధుల్ని సరి చేసుకోవాలి. మానవుడు జ్ఞాతగా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటున్నాడు, అలాగే మానవుడు భోక్తగా ఇక్కడ ఉన్నటువంటి సుఖాలని భోగాల్ని అనుభవిస్తూ ఉన్నాడు, అలాగే కర్తగా దేహంతో కర్మలు చేస్తున్నాడు. జ్ఞానమేమో బుద్ధిది, భోగమేమో మనస్సుది, కర్మ ఏమో శరీరాన్ని, ఈ మూడింటిని కూడా సరి చేసుకోవాలి అనేటువంటి దాన్ని మనకి ఈ మంత్రంలోను తర్వాత మంత్రంలోను చెబుతున్నారు. ఈ మంత్రంలో మనోబుద్ధుల్ని ఎట్లా సరి చేసుకోవాలో చెబుతున్నారు. తర్వాత రాబోయేటువంటి మంత్రంలో ఏ ప్రకారంగా మనం కర్మలు చేయాలంటే దేహాన్ని మనం సరి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ ప్రపంచంలో అంతటా ఉన్నది పరమాత్మే అనేటువంటి జ్ఞానం మన బుద్ధిలో ఉండాలి. కాబట్టి ఇక్కడ అన్ని కూడా పరమాత్మ ఇచ్చినటువంటివే, అన్ని పరమాత్మకు సంబంధించినటువంటివే, ఇవన్నీ పరమాత్మ యొక్క ఆస్తులు. మరి ఆయన యొక్క ఆస్తుల్ని మనం కనుక అనుభవించాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి, ఆయన అనుమతి తీసుకోవాలి. ఆయన అనుమతి తీసుకోకుండా మనం కనుక అనుభవిస్తే మనం దొంగలం అవుతాం. మరి ఆయన ఎదురుగా లేడు కదండి, ఆయన పర్మిషన్ తీసుకోవాలంటే దానికి మార్గం చెప్పారు. అదేమిటంటే పరమాత్మ యొక్క స్వరూపాలైనటువంటి మహాత్ముల్ని గురువుల్ని పెద్దల్ని ఇలా
వాళ్ళందరినీ కూడా పూజించి వాళ్ళకి నీకున్నటువంటి దాంట్లో నువ్వు అనుభవించేటువంటి దాంట్లో కొంత వాళ్ళకి త్యాగం చేసి నీవు అనుభవించాల. ఇది మనసులో ఉండాల్సినటువంటి ఆలోచన. బుద్ధిలో ఉండాల్సినటువంటి జ్ఞానం అంతటా పరమాత్మ ఉన్నాడు. మనసులో ఉండాల్సినటువంటి భావం ఇదంతా పరమాత్మకి చెందింది గనక పరమాత్మ యొక్క అనుమతి తీసుకొని మనం అనుభవించాల. పరమాత్మ అనుమతి తీసుకోవాలంటే పరమాత్మ స్వరూపాలైనటువంటి జీవుళ్ళ యొక్క అందులోనూ మహాత్ముల యొక్క స్వామీజీల యొక్క సర్వసంగ పరిత్యాగుల యొక్క గురువుల యొక్క వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలి. అనుమతి అంటే ఏమిటి? అనుమతి అంటే నీకున్నటువంటి దాన్ని వాళ్ళకి కొంత ఇచ్చి ఆ తర్వాత మిగిలినటువంటి దాన్ని ప్రసాద బుద్ధితోటి నువ్వు స్వీకరించాల. కాబట్టి ఈ ప్రకారంగా నీ మనసులో ఈ రకమైనటువంటి భావన ఉండాల. ఏనా ఎత్తేన బుంజీదా, త్యజించి అనుభవించు. ఇది నీ మనసులో ఉండాల్సినటువంటి భావన. ఈశావాస్యమిదిగం సర్వం యత్కించి జగత్యాం జగత్తు, ఇది నీ బుద్ధిలో ఉండాల్సినటువంటి జ్ఞానం. తేన త్యక్తేన గుంజీదా మాతృదక్కస్య సిద్ధనం, ఇది నీ మనసులో ఉండాల్సిన భావన. కాబట్టి త్యజించి అనుభవించాల. ఎంతో కొంత భగవంతుడికి భగవత్స్వరూపులకి త్యజించి మిగిలినటువంటి దాన్ని నువ్వు అనుభవించాల. ఇతరుల యొక్క సొమ్ముకి ఆశించవద్దు. మా గృధ కస్య సిద్ధనం, కస్యత్ సిద్ధనం, ఎవరి యొక్క ధనం కోసం కూడా నువ్వు ఆశపడవద్దు. భగవంతుడు నీకు ఏదైతే ఇస్తున్నాడో నీ ప్రారంభం ప్రకారం అదే ఇస్తుంటాడు. నువ్వు ఎక్కువ కోరినా ఇవ్వడు. కాబట్టి అలా తృప్తి చెందాలి. అయితే ఏమండి, మనం ఏమీ కోరకుండా భగవంతుడు ఎత్తిస్తాడండి? మనం కోరకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే అది ఆడకుండా ఉంటుందా అని మన వాళ్ళు కొన్ని ఉపమానాలు చెబుతూ ఉంటారు. మరి నీకు వచ్చే కష్టాలను కూడా భగవంతుడిని కోరావా? నీకు వచ్చే దుఃఖాలను కూడా భగవంతుడిని కోరుకున్నావా? నాకు ఈ దుఃఖాలు వస్తే బాగుండు, నాకు ఈ కష్టాలు వస్తే బాగుండు అని ఏమైనా కోరుకున్నారా? కోరుకోకపోయినా ఎట్లా వస్తున్నాయో, కోరుకోకపోయినా ఇవి కూడా వస్తాయి. కాకపోతే అంత స్థిమితం మనకు ఉండదు. అందుకని పరిగెడతాం. అందుకని మనకి కావాల్సినటువంటి వాటినేమో కోరుకుంటాం, అక్కర్లేనటువంటి వాటినేమో వదిలించుకోవటానికి అది ఒక కోరిక. మళ్ళీ కష్టం ఏదైనా ఉందనుకోండి అది వదిలించుకోవాలి, దుఃఖాలు ఉన్నాయనుకోండి అవి పోగొట్టుకోవాలి. వీటి కోసం మళ్ళీ ఆ భగవంతుడిని ఆశ్రయిస్తాం. ఇవన్నీ కూడా నిజంగా భగవంతుడిని ఆశ్రయించినంత మాత్రం రావటం లేదు, పోవటం లేదు. నీ ప్రారంభంలో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి, ఎప్పుడైతే పోవాలనో అప్పుడే పోతాయి. దాంట్లో తిరుగులేదు. ఇది కర్మ సిద్ధాంతం, ఇది భగవంతుడి యొక్క రాజ్యాంగం. ఈ జగత్తు మొత్తాన్ని, విశ్వం మొత్తాన్ని కూడా పరిపాలన చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఈ కర్మ సిద్ధాంతం. కాబట్టి ఈ ప్రకారంగా నీవు నీకు కేటాయించినటువంటి దాన్ని నువ్వు స్వీకరించు, ఇతరులకు దాన్ని ఇతరులని అనుభవించని. ఇంతవరకు ప్రపంచం సత్యమని, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ భోగాలు కానీ ఇవన్నీ కూడా సత్యమని నిత్యమని, ఇవి నిజంగా మనకి ఆనందాన్ని ఇస్తాయని భావించి భ్రమపడి వాటి కోసం పరుగులు తీస్తూ ఉన్నాం, వాటి కోసం రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాం, వాటి కోసం తపిస్తూ ఉన్నాం. అందితే ఆనందిస్తున్నాం, అందకపోతే దుఃఖిస్తున్నాం. ఇలాంటి మనోబుద్ధులతో మనం పరమాత్మను ఎట్లా అందుకుంటాం? అసలు ప్రపంచం అనేటువంటిదే ఒక మిథ్య అయితే ఈ మిథ్యా ప్రపంచంలోకి పరిగెడుతూ దీన్ని సత్యం అనేటువంటి భావనని మనసులో పెట్టుకొని పరమాత్మను ఎట్లా అందుకుంటావు? ఇది మిథ్యాన్ని తీసేస్తేనే నీకు పరమాత్మ కనపడతాడు. పాము ఒట్టిదేనని తొలగిస్తేనే నీకు తాడు కనపడుద్ది. పాము నిజం అనుకొని ఆ పాముతోటే వ్యవహారం జరుపుతామంటే నీకు తాడెట్ట కనపడుద్ది? కాబట్టి ఈ ప్రపంచంతో వ్యవహరిస్తా పరమాత్మను అందుకోవాలంటే కుదరదు, కుదరదు, కుదరదు. కాబట్టి ఈ ప్రపంచ భావన తొలగాలి. అందువల్ల ఈ మనోబుద్ధుల్ని మనం సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరి మనోబుద్ధుల్ని సవరించుకున్నాం అంటే మళ్ళీ ఇదే
ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే మంత్రంలో ఇది డైరెక్ట్ గా కనపడదు, కానీ మనం అర్థం చేసుకోవాలి. బుద్ధిలో ఉండవలసినటువంటి జ్ఞానం సర్వత్రా పరమాత్మ ఉన్నాడు, మనసులో ఉండాల్సినటువంటి భావం మనకున్నటువంటి దాన్ని కొంత త్యజించి అనుభవించాలి. అనుభవించు తప్పు లేదు, త్యజించు అంటే మొత్తం పారేమని, ఆహా త్యజించి అనుభవించాలి. ఈ రెండు బుద్ధిలో మనసులో ఉండాల్సినవి. మరి శరీరంతో ఎలాంటి కర్మలు చేయాలా, ఆ విషయాన్ని మనకి రెండవ మంత్రం చెప్తా ఉంది. ఆ రెండవ మంత్రం ఏమిటో చూడండి. కుర్వన్నేవేహకర్మాణి జిజీవిషే చతగం సమాః ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరేహే కుర్వన్నేవేహకర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాః ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరేహే కర్మాణి కుర్వన్యేవ కర్మలు చేస్తూనే కర్మ కర్మాణి అంటే కర్మల్ని కుర్వన్యేవ చేస్తూనే ఇహ ఈ లోకంలో లేదా ఈ దేహంలో ఉన్నంత వరకు శతగం సమాహ శతగం సమాహ నూరేళ్ళు జిజీవిషే జీవించాలి. ఈ దేహంలో ఉన్నంత వరకు లేదా ఈ లోకంలో మనం జీవించి ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే నూరేళ్ళు జీవించాలి. ఏవం త్వయి ఇదే నీకున్నటువంటి మార్గం, ఏవం త్వయి ఇది మాత్రమే నీకున్నటువంటి మార్గం. ఇతః అన్యథా నాస్తి దీనికన్నా వేరైనటువంటి మార్గం లేనే లేదు. మరి కర్మలు చేయమంటున్నారు కదండి, మరి కర్మలు చేస్తే ఏమవుతుంది? నరేహే కర్మ నా లిప్యతే, నరులకి అంటే మానవులకి కర్మ నా లిప్యతే, కర్మ అనేటువంటిది కళంకాన్ని ఇవ్వదు, కర్మలు కళంకాన్ని ఇవ్వవు మానవులకి. కాబట్టి కర్మలు చేస్తూనే ఈ లోకంలో నూరేళ్ళు కూడా జీవించాలి. అలాగే ఇంకేదైనా మార్గం ఉంది అనుకుంటున్నావేమో, ఇదే నీకున్నటువంటి మార్గం, దీనికన్నా వేరే ఇంకా మార్గం అనేటువంటిది లేనే లేదు. మానవుడికి కర్మలు అనేటువంటివి కళంకాన్ని ఇవ్వవు. ఇది ఈ మంత్రంలో చెప్పినటువంటి భావం. ఇంతవరకు బుద్ధిలో మనకి ఎటువంటి జ్ఞానం ఉండాలో మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నామనంటే ఇదే ప్రధానం. బుద్ధిలో మనకి ఎటువంటి జ్ఞానం ఉండాలో ఈ మాట అనగానే మీకేం గుర్తు రావాలి, ఓహో అంతటా పరమాత్మే ఉన్నాడని గుర్తు రావాలి. ఇది చెప్పకపోయినప్పుడు కూడా అదే గుర్తు రావాలి. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంతవరకు ఇదే బుద్ధిలో ఉండాలి. అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. పొరపాట్లు పడుతుంటాం, పొరపాటు పడ్డామే అనుకోవాలి, మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి. ఈ ప్రకారంగా మనం బుద్ధిలో ఎలాంటి జ్ఞానం ఉండాలో, మనసులో ఎలాంటి భావన ఉండాలో ఇంతవరకు మనం మొదటి మంత్రంలో తెలుసుకున్నాం. ఇలాంటి జ్ఞానం ఇలాంటి భావం సామాన్యులైనటువంటి వాళ్ళకు ఉంటుందా అంటే సామాన్యులకి ఉండదు. అంతటా పరమాత్మే ఉన్నాడని కానీ త్యజించి అనుభవించాలని కానీ ఇది సామాన్యులైనటువంటి వాళ్ళకి ఉండదు. మహాత్ములైనటువంటి వాళ్ళకి, పరిపక్వత చెందినటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి, సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళకి, కాషాయాలు వేసుకున్న వాళ్ళకని కాదు నేను చెప్పేది, సర్వసంగ పరిత్యాగ నిజమైనటువంటి సమస్తాన్ని కూడా పరిత్యజించినటువంటి వాళ్ళు, అన్నిటితోటి సంఘభావాన్ని వదిలినటువంటి వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులు, అదిగో అటువంటి వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ఈ రకమైనటువంటి భావన ఉంటుంది.
బుద్ధిలో ఇలాంటి జ్ఞానం, అలాగనే మనసులో అలాంటి భావం. పరమాత్మను దర్శిస్తూ ఉంటారు అంతటా వాళ్ళు, ఎందుకంటే అంతటా పరమాత్మే ఉన్నాడు కనుక అంతటా పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. బ్రహ్మ భావనలో, ఆత్మభావనలో, పరమాత్మ భావనలో ఉంటారు. ప్రాపంచికమైనటువంటి వస్తువుల్ని చూసినప్పుడల్లా వాటి యొక్క నామ రూప గుణాలు తొలగించి చూస్తారు. ఎవరైనా మనుషులు కనుక కనపడితే వాళ్ళ యొక్క నామరూప గుణాలను తొలగించి చూస్తారు. వస్తువులు కనపడితే వాటి నామరూపాలను తొలగించి చూస్తారు. చెట్టు, చేమ, పుట్ట, ఇల్లు, వాకిలి, మనుషులు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు, ఇలా ఏదైనా సరే వాళ్ళ యొక్క దృష్టి పథంలోకి వచ్చినటువంటి వాటి అన్నింటినీ కూడా నామరూప గుణాలను తొలగించి అన్నింటినీ కూడా పరమాత్మగానే చూస్తూ ఉంటారు. అలాగే వాటిని భోగించేటప్పుడు, అంటే వాళ్ళు కూడా వాటిని భోగించవచ్చు, వాటిని భోగించేటప్పుడు కూడా వాళ్ళు బ్రహ్మభావనతోటే ఉంటారు, అనుభవించేటప్పుడు కూడా బ్రహ్మభావంతోటే ఉంటారు. వాళ్ళకి లోకంలో చేయాల్సినటువంటి కర్మలంటూ ఏమీ లేవు. వాళ్ళని ఏమంటారంటే ఉత్తమాధికారులు అంటారు. ఉత్తమాధికారులు ఎందుకంటే మనకి మూడు రకాలు ఉన్నారు, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు. ఏది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళల్లో, ఇక లేని వాళ్ళకి అసలు అధికారులు అని చెప్పడానికి వీలు లేదు. వాళ్ళు సామాన్యమైనటువంటి మానవులు, వాళ్ళ గురించి చెప్పాల్సిన పని. అందుకని వీళ్ళని ఉత్తమాధికారులు అన్నారు. మరి ఇంత వైరాగ్యం లేనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలకి చిక్కుబడిపోయి, ఆ ఆకర్షణలకు లోబడిపోయి, అవి నాకు కావాలి, దాన్ని నేను అనుభవించాలి, అది అనుభవించకపోతే నా జన్మ ఎందుకు, ఈ డబ్బు ఇంకా బాగా సంపాదించాలి, బాగా మూటలు కట్టాలి, బాగా కట్టి 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 మైజరంటిది గోల్డ్ లాగా మనం చూసుకుంటా ఉండాలి, మనం లెక్కలేసుకుంటా ఉండాలి అని ఇలా భావించేటువంటి వాళ్ళు, మరి వాళ్ళకి దారి తెన్ను తోచక ఏ ప్రకారంగా పరమాత్మను అందుకోవాలనేటువంటి విషయం తెలియకుండా ఉంటారు. వాళ్ళ యొక్క మనస్సు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణల విష వలయంలో చిక్కుకొని ఉంటుంది. వాళ్ళనే మంద మధ్యమాధికారులు రెండు రకాలు. అంటే కాస్త పర్వాలేదు అనుకుంటే మధ్యమాధికారులు, మరీ మొద్దులు కనుక అయితే మందాధికారులు. అంటే ఇంకా ఏం చెప్పినా వాళ్ళు వినరు, అందుకని వాళ్ళని మందాధికారులు అన్నారు. కాస్త వింటూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు, వీళ్ళేమో మధ్యమాధికారులు. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునేవాళ్ళు ఉత్తమాధికారులు, అప్పుడప్పుడు గుర్తుపెట్టుకునేవాళ్ళు మధ్యాధికారులు, అసలు గుర్తేరానటువంటి వాళ్ళు మందాధికారులు. ఈ ప్రకారంగా లోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా ఇలా ఆకర్షణల యొక్క విషవలయంలో చిక్కుకొని ఉంటారు. మరి మనస్సుని మాత్రం శుద్ధం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయరు. మనస్సును శుద్ధం చేసుకోవాలంటే ఏమిటి మార్గం అంటే ఇక్కడ కర్మలు చేస్తూనే ఉండాలి. అయితే ఎలా చేయాలి కర్మల్ని? ఎలా చేస్తుంటే మన మనస్సు శుద్ధమవుతుంది? ఎలా చేస్తే మన కర్మలు మనల్ని బంధించకుండా ఉంటాయి, ఈ లోకానికి బంధించి మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చేటువంటి కాకుండా ఎలా ఉంటాయి, ఎలా ముక్తికి దారి తీస్తాయి అనేటువంటి విషయాన్ని మనకి ఈ మంత్రం చెప్తా ఉంది. ఇది ఈ మంత్రం యొక్క ఉపోద్గారం. ఏం చెప్తుంది ఈ మంత్రం అని అంటే, ఏ రకంగా కర్మలు చేయాలా, అలా ఎట్లా చేస్తే మన యొక్క మనస్సు శుద్ధమవుద్ది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? కర్మలు చేస్తూనే నూరేళ్ళు జీవించాలి, అలా కోరుకో, ఇదే నీకున్నటువంటి మార్గం, ఇంతకన్నా వేరైనటువంటి మార్గం లేదు, కర్మలు కళంకాన్ని ఇవ్వవు. ఈ నాలుగు మాటలు చెప్పారు మనకున్న నాలుగు లైన్లు. అయితే ఇంతకీ కర్మలు అంటే ఏమిటి? పుణ్యకర్మలు, పాపకర్మలు, మంచి కర్మలు, చెడ్డ కర్మలు, శాస్త్రవిహిత కర్మలు, శాస్త్ర విరుద్ధ కర్మలు, లోక కళ్యాణకారక కర్మలు, స్వార్థపూరితమైనటువంటి కర్మలు, ఇట్లా రకరకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. వీటిలో మనం ఏ కర్మలు చేయాల, ఏవి చేయకుండా ఉండాల? మంచి కర్మలు చేయాల, పుణ్యకర్మలు చేయాల, లోక కళ్యాణకారక కర్మలు చేయాల, ఇతరులకి మేలు కలిగించేటువంటి కర్మలు చేయాల, ఇక ఇతరులకి కీడు కలిగించే కర్మలు చేయకూడదు. అలాగనే లోకానికి
అహితం కలిగించేటువంటివి అంటే వాటికి బాధ కలిగించేటువంటి పనులు చేయకూడదు. అలాగే పాపపూరితమైనటువంటి కర్మలు చేయకూడదు. అలాగనే శాస్త్రం చెప్పినటువంటి కర్మలు చేయాలి, శాస్త్ర విహిత కర్మలు. శాస్త్రం చెప్పనటువంటి అంటే శాస్త్రం చేయకూడదు అన్నటువంటి కర్మలు చేయకూడదు, శాస్త్ర విరుద్ధ కర్మలు. అసలు శాస్త్రాలు అంటే ఏమిటండి? శాస్త్రాలు అంటే సంకలో పెట్టుకొని తిరిగేటువంటి పుస్తకాలు కాదు. శాస్త్రాలు అంటే వేదాలు, ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత, ఇవి శాస్త్రాలు. మోక్షాన్ని అందుకునేటువంటి శాస్త్రాలు మోక్ష శాస్త్రాలు. అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. వేదాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణాల్లో ప్రతి వేదంలో కూడా భాగాలు ఉన్నాయనుకున్నాం. మంత్ర భాగం, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. ఆ బ్రాహ్మణాల్లో మానవులకి కొన్ని రకాలైనటువంటి కర్మల్ని విధించారు, ఇదిగో ఇవి చేయాలా అని. అదేమిటి? అగ్నిహోత్రం, సంధ్యావందనం, పూజలు, వ్రతాలు, నోములు, భజనలు, యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, భగవత్కార్యాలు, దీనజన సేవ, అతిథి సేవ, భూతతృప్తి, మహాత్ముల సేవ, ఇవన్నీ కూడా నువ్వు చేయాల్సినటువంటి కర్మలు. ఈ కర్మలన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి, వేదాల్లో చెప్పబడి ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఉన్నాయి, భగవద్గీతలో ఉంది. వీటన్నిటి సారాన్ని మరి ప్రకరణ గ్రంథాల్లో కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు మనకు అర్థమయ్యేటట్టుగా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు శాస్త్రాలు? ఎందుకు చెప్పినాయి? చెడ్డ కర్మలు, పాపకర్మలు, మరి ఇతరులు హింసించేటువంటి కర్మలు కనుక చేస్తే నరక ప్రాప్తి, అనేకమైనటువంటి యాతనల్ని, ఆ నరక యాతనల్ని అనుభవించాలి మరణానంతరం. ఆ తర్వాత ఆ పాపకర్మల్ని అనుభవించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎలాంటి జన్మలు వస్తాయంటే నీచ జన్మలే వస్తాయి దాదాపుగా. ఎందుకనంటే వాళ్ళు చేసిందన్ని పాపాలు కనుక. పాపాలన్నీ కూడా అంటే వాసనలు లేకుండా ఒట్టి పాపాలు పక్వానికి వస్తే నరకయాత్రలు అనుభవించాలి. ఆ తర్వాత వాసనలతో సహా పక్వానికి వస్తే నీచ జన్మలు ఎత్తాలి, జంతువులుగా, పశుపక్షాదులుగా, క్రిమికీటకాలుగా, హీనాతిహీనమైనటువంటి జన్మలన్నీ కూడా ఎత్తాలి. అక్కడ ఎన్నో యాతలు వాటిట్లో కూడా అనుభవించాలి. దానివల్ల ఏమో ఇంకా హీన స్థితికి రావటం జరుగుతుంది. అలా కాకుండా సత్కర్మలు కనుక చేస్తే, మంచి పనులు కనుక చేస్తే, పుణ్యకార్యాలు కనుక చేస్తే, శాస్త్ర విహిత కర్మలు కనుక చేసినట్లయితే పుణ్యం వస్తుంది. పుణ్యం కారణంగా స్వర్గప్రాప్తి. ఎప్పుడైతే మనం శాస్త్రవిహితమైనటువంటి కర్మలు, మంచి కర్మలు చేశామో, పుణ్యకర్మలు చేశామో, ఈ పుణ్యకర్మల యొక్క ఫలం అనుభవించడానికి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గభోగాలు అనుభవిస్తాం. అవి దేవజన్మలు అంటారు. ఆ దేవజన్మల్లో స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉంటాం. భోగాలు అనుభవించడం ఎప్పటిదాకా? ఈ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయేదాకా. ఆ తర్వాత క్షీణే పుణ్యే మత్స్యలోక విషయం తిని లోకానికి రావాలి. అప్పుడు ఏ జన్మలు వస్తాయి? దాదాపుగా మంచి జన్మలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు సత్కర్మలు చేసినటువంటి వాళ్ళు కనుక మళ్ళీ ఆ జన్మల్లో మళ్ళీ ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. మళ్ళీ స్వర్గప్రాప్తి, మళ్ళీ మంచి జన్మలు, మళ్ళీ మంచి జన్మలు వస్తే మళ్ళీ స్వర్గప్రాప్తి, ఇట్లా వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో కూడా మళ్ళీ ఒక కిటుకు ఉంది. ఏమిటా కిటుకు అని అంటే, మనం ఇట్లా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జన్మలో మనం ఇలా మంచి మంచి కర్మలు చేస్తూ ఉన్నా, మంచి మంచి జన్మలు మనకి వస్తూ ఉన్నా, మనకి ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే, అంటే తర్వాత అంటే ఈ జన్మలన్నీ కూడా గడిచిన తర్వాత ఏదో ఒక కారణం చేత, ఏం కారణం చేత అంటే ఎప్పుడో ఒకప్పుడు మనకి ఈ నీచ జన్మలు కూడా రావచ్చు. అదేమిటండి? నేను పుణ్యకర్మలు చేస్తున్నాను చక్కగా, మరి మంచి మంచి దైవ కర్మలు చేస్తున్నాను, దైవ భావాలతో ఉంటున్నాను, మరి ఇలా ఉంటే నీచ జన్మలు నాకు ఎందుకు వస్తాయి? ఇది చాలామందికి సందేహం. ఏమిటనంటే
జన్మలు తెలిసినంత వరకు పుణ్యకార్యాలు చేస్తుంటారు కానీ ఇహలోకంలో కీర్తిని స్వర్గలోకంలో స్వర్గ సుఖాలని ఆశించి చేస్తుంటారు గనక ఈ కోరికలతో కర్మలు చేసినప్పుడు ఆ కర్మఫలం వస్తుంది గనక ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారు బాగానే ఉంటాయి కానీ కర్మఫలాన్ని అనుభవించినా మళ్ళీ మంచి జన్మ వచ్చినా మళ్ళీ కర్మలు చేస్తారు ఈ కర్మల కారణంగా ఈ కర్మలు మళ్ళీ బంధమై మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి తెచ్చిపడేస్తారు ఇలా ఈ లోకంలోకి వస్తా ఉంటే మరి జనన మరణ చక్రంలో ఇరుక్కుంటే మరి మోక్షం ఎప్పుడు అందుకని మోక్షం కావాలంటే ఈ కర్మలు మనకి బంధం కాకుండా ఉండాలి బంధం కాకుండా ఉండాలంటే అసలు కర్మలే చేయకుండా ఉంటే బాగుంటుందిగా అబ్బే కుదరదు కర్మలు చేయకుండా ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నారు ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండటానికి ఎవరికి కూడా వీల్లేదు ఏదో ఒక కర్మ చేయాల సంకల్పిత కర్మ అసంకల్పిత కర్మ మనం సంకల్పించేనా చేయొచ్చు అసంకల్పంగానైనా చేయొచ్చు ఎందుకని సంకల్పించి చేస్తాం కొన్ని మనం ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏదో మనకు కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేస్తాం అది లేనప్పుడు కూడా మనకి లోపల నుంచి వాసనలు ప్రేరణిస్తూ ఉంటాయి మనం అనుకోకపోయినా ప్రేరణ ప్రకారం ఆలోచనలు వస్తుంటాయి దాని ప్రకారం కర్మలు చేస్తూ ఉంటాయి ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ కూడా కర్మలు చేస్తూనే ఉంటే ఈ సంసార జన్మ మరణ చక్రంలో ఇరుక్కోవాలి మరి ఇలా బంధం కాకుండా మనం కర్మలు చేయాలంటే ఏమిటి మార్గం మన లోపల ఉన్నటువంటి వాసనలన్నీ కూడా క్షయం కావాలి వాసనలన్నీ కూడా క్షయమైపోతే మన మనస్సు కాస్త శుద్ధపడుతుంది కర్మఫలాలు రాకుండా చూసుకోవాలి కర్మఫలాలు వాసనలు రాకుండా ఉండాలంటే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎలా ఉండాలి నిష్కామంగా చేయాలా ఇది భగవద్గీత చెప్పింది మనం కాబట్టి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేము కర్మ చేస్తే మళ్ళీ బంధం అవుతుంది అందుకని మనం ఏం చేయాలి బంధం కాకుండా ఉండే విధంగా కర్మలు చేయాలి చేయకుండా ఉండడానికి వీల్లేదు చేస్తే బంధం అవుతుంది మరి ఏం చేయాలి బంధం కాకుండా ఉండే విధంగా మనం చేయాలి మరి బంధం కాకుండా ఉండేటువంటి విధానం ఏమిటి అని అంటే అదిగో దాన్నే నిష్కామ కర్మయోగము అన్నారు బంధం కాకుండా కర్మలు చేసేటువంటి విధానాన్ని నిష్కామ కర్మయోగము అని చెప్పారు అంటే కోరిక లేకుండా కర్మలు చేయండి ఎందుకు చేయాలండి కోరిక లేకుండా కర్మలు అని అంటే ఇప్పుడు పాములు బట్టి ఆడించేటువంటి వాడు ఆ పాములను ఆడిస్తూ ఉండాలా ఆడిస్తేనే వాడికి కుటుంబ పోషణకి డబ్బు వస్తుంది ఆడించకపోతే కుటుంబ పోషణ జరగదు మరి పావు గనక కాటేస్తే అసలు చచ్చిపోతాడు అందువల్ల అది బాధ మరి ఏం చేయాలి అందుకని వాటి కోర్ల బీకి ఆట ఆడిస్తాడు కోర్ల బీకితేనేమో అది కరిచిన ప్రాణం పోదు ఆడిస్తేనేమో కుటుంబ పోషణ జరుగుతుంది అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి కర్మలు చేస్తేనేమో కర్మబంధం మరి చేయకుండా ఉందామంటే కుదరదు అందుకని కోరికలు అనేటువంటి ఆ కోరల్ని కోరికలు అనేటువంటి కోరల్ని పీకేసి మనం కర్మలు చేయాలి అదే నిష్కామ కర్మయోగం కాబట్టి ఈ ఉపాయాన్ని మనం గనక అనుసరించినట్లయితే ఏం జరుగుతుంది కర్మలు చేస్తున్నాం గనక లోపలన్న వాసనలు ఖర్చు అయిపోతాయి చేసేది నిష్కామంగా చేస్తున్నాం గనక కొత్తగా వాసనలు చేరం కొత్త వాసనలు చేరకుండా పాత వాసనలు ఖర్చు అయిపోతే మనకిక ఏ రకమైనటువంటి బరువు ఉండదు మనసు నిర్మలం అవుతుంది అందుకనే భగవద్గీతలో ప్రధానమైనటువంటి మాట చెప్పారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మణి ఏవా తే అధికార కర్మలు చేయటంలోనే నీకు అధికారం ఉంది మా ఫలేషు కదాచన ఎప్పుడు కూడా ఫలితాన్ని కోరవద్దు కాబట్టి ఫలితాన్ని కోరకుండా కర్మలు చేయాలా అని మనకి భగవద్గీత అద్భుతమైనటువంటి ఉపాయాన్ని చెప్తూ ఉంది నిజంగా చెప్పాలంటే వేదాల్లో కూడా ఇంత స్పష్టంగా లేదు కానీ భగవానుడు భగవద్గీతలో మాత్రం
ఈ వేదాల యొక్క సారాన్ని తెలియజేసేటప్పుడు మనకి అనుకూలంగా అందులోనూ కలియుగ మానవులకి బాగా అనుకూలంగా ఈ ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కుపోయేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఈ నిష్కామ కర్మయోగం అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి కోరిక లేకుండా ఫలితం మీద ఆసక్తి లేకుండా భగవదార్పణ బుద్ధితో అంటే ఇదంతా భగవంతుడికే సమర్పిస్తున్నాననేటువంటి బుద్ధితో కర్మలు చేస్తే ఆ కర్మఫలం నీకు రాకుండా ఉంటుంది, అంటే బంధాలు కాకుండా ఉంటాయి. ఈ ప్రకారంగా తెలుసుకొని నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి. ఇలా ఈ శరీరంతో ఉన్నంత వరకు కూడా కర్మలు చేస్తూనే ఉండాలి. అలా చేస్తూనే నూరేళ్ళు జీవించాలని కోరుకోవాలి. ఇదేమిటండి నూరేళ్ళు అన్నారు? మనకిక్కడ ఒక పెద్ద అనుమానం ఏమిటంటే ఈ ఉపనిషత్తులన్నీ యుగంలో కాదు కదా, కృతయుగంలో ఉన్నాయి, త్రేతాయుగంలో ఉన్నాయి, ద్వాపర యుగంలో ఉన్నాయి, కలియుగంలో ఉన్నాయి, అంతకుముందు యుగాల్లో ఉన్నాయి, అంతకుముందు కల్పాల్లో ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయే కదా. అప్పుడు మరి నూరేళ్ళు జీవించడం ఏంటండి? ఏదో కలియుగంలో అయితే నూరేళ్ళు జీవిస్తారు, ఏది బాగా అన్ని బాగా ఉంటే నూరేళ్ళు. మరి ఆ యుగాల్లో చాలా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు కదా, మరి ఎందుకని నూరేళ్ళు జీవించాలన్నారు అని అంటే ఇది సాధారణంగా వాడే పదం. ఎవరన్నా 10-15 ఏళ్ళవాడో 20 ఏళ్ళవాడో చనిపోతే చూసినటువంటి వాళ్ళు బాధపడుతూ ఏమంటారు, అయ్యో అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండి అయ్యా అంటారు. వాడికి నిండింది 15 ఏళ్ళే, కానీ అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండియా అని అంటూ ఉంటారు. ఇది 100 ఏళ్ళు అనేటువంటిది ఒక ఊత పదం లాంటిది, అందుకనే ఇక్కడ కూడా 100 ఏళ్ళు అనేటువంటి పదం వాడటం జరిగింది. అందువల్ల ఎన్నో జన్మల తర్వాత వచ్చినటువంటి అపురూపమైనటువంటి దుర్లభమైనటువంటి జన్మ మానవ జన్మ, సాధన చేసి పరమాత్మని అందుకోవాలంటే ఒక్క మానవ జన్మకే సాధ్యం. మోక్షాన్ని అందుకోవటానికి ప్రాపర్ ఛానల్ మానవ జన్మ. మానవ జన్మ ఎత్తకుండా ఏ దేవతలు కానీ ఎవరు కానీ మోక్షాన్ని అందుకోవటానికి వీల్లేదు. దేవతలంతా మోక్షాన్ని అందుకున్న వాళ్ళు కాదు, దేవతల్లో ఏ ఒక్కళ్ళు కూడా మోక్షాన్ని అందుకున్న వాళ్ళు కాదు. మళ్ళీ ఈ దేవతలు కనుక ఎప్పుడో మానవ జన్మనెత్తి వాళ్ళు కనుక మోక్షాన్ని అందుకుంటే అందుకోవచ్చు, మళ్ళీ కొత్త దేవతలు వస్తుంటారు. కానీ దేవతలకు అవకాశం లేదు, ఒక్క మానవులకు మాత్రమే అవకాశం ఉంది. ఇటువంటి అపురూపమైనటువంటి మానవ జన్మని, మోక్ష సాధనకి అనుకూలమైనటువంటి ఈ మానవ జన్మని అల్పమైనటువంటి కోరికలు తీరలేదనో, అవమానం జరిగిందనో, అంతం చేసుకోవాలి అని ఎప్పటికీ కూడా అనుకోకూడదు. అందుకనే ఆత్మహత్య మహాపాపం అని అంటాడు. ఈ పాపానికి ఫలితాన్ని అనుభవించాలి. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి బ్రతికితే పోలీసులు పట్టుకెళ్ళి వాళ్ళు కేసు పెడతారు, చస్తేనేమో అక్కడ పాపాన్ని, అక్కడ కానీ మళ్ళీ జన్మల్లో కానీ పాపాన్ని అనుభవించాలి. అయ్యో మనం ఏం పాపం చేసామండి అని అనుకుంటాం, ఇప్పుడు ఏం చేయలే, కానీ ఇంతకుముందు చేసినటువంటి పాపాలను మనం ఇప్పుడు అనుభవించాలి కనుక ఇదిగో ఇది కూడా ఓ పెద్ద పాపం అన్నమాట. అందుకని 100 ఏళ్ళు జీవించాలని కోరుకోవాల, అంటే ఆయుష్ ఉన్నంత వరకు కూడా నేను జీవించాలి. ఎందుకంటే భగవంతుణ్ణి అందుకోవాలంటే ఈ మానవ జన్మే గనక ఈ వచ్చినటువంటి మానవ జన్మని వృధాగా మనం వృధా చేసుకోకూడదు, దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. అందుకని మనం భగవంతుణ్ణి ఏం ప్రార్థించాలా, ఆయువు ఉన్నంత వరకు నేను నిన్నే తలుచుకుంటా ఉండాలయ్యా, నేను నీ సంబంధమైనటువంటి కార్యాలే చెయ్యాలా, నీ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవాలా, మోక్షాన్ని అందుకోవాలా, నిన్ను చేరుకోవాలా అని ఇలా కోరుకోవాలి. అంతే తప్ప అన్యమైనటువంటి కోరికలు కోరితే మనం పనికి రాకుండా పోతాం. అయితే అందరూ 100 ఏళ్ళు జీవిస్తారంటే అదేమి లేదు. ఎంతకాలమైతే శరీరం ద్వారా మనం ఈ కర్మఫలాలు అనుభవించడానికి వచ్చామో, అంటే ప్రారంభం పట్టుకొచ్చామో, అంతకాలం మాత్రమే మనం జీవిస్తాం, అదే 100 ఏళ్ళు. కనుక భగవంతుడు ఎవరికి ఎంత ఆయుష్ ఇచ్చాడో అదే 100 ఏళ్ళు, అంతవరకు కర్మలు చేస్తూనే జీవించాలి. ఇదే ఏవం త్వయి నా అన్యథా అస్తి, అన్యథా నాస్తి, ఇదే నీకున్నటువంటి మార్గం, మరొక మార్గం లేదు అంటున్నారు. బుద్ధిలో ఉండాల్సినటువంటి జ్ఞానం, మనసులో ఉండాల్సినటువంటి భావం, ఈ రెండూ కూడా
భగవంతుణ్ణి అందుకోవటానికి అనుకూలంగా ఉండాలంటే శరీరంతో చేసేటువంటి కర్మలు మనకి బంధం కాకుండా ఉండాలి. భగవద్గీతలో నిష్కామ కర్మయోగాన్ని చెప్పారు, జ్ఞానంతో కర్మలు ఎట్లా చేయాలో చెప్పారు, కర్మ సన్యాసం కూడా ఎట్లానో చెప్పారు. అసలు బుద్ధిలో మన బుద్ధిలో ఎలాంటి జ్ఞానం ఉండాలన్నా, మన మనసులో ఎలాంటి భావం ఉండాలన్నా, మొదటి మంత్రంలో చెప్పినట్టుగా అలాంటి భావం ఉండాలన్నా, శరీరంతో మనం చేసేటువంటి కర్మలు ఎలా ఉండాలంటే బంధం కాకుండా ఉండేటట్టు ఉండాలి. బంధం కాకుండా ఉండాలంటే నిష్కామ కర్మలు చేయాల. కాబట్టి మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడు తప్పనిసరిగా నిష్కామ కర్మ ఆచరణ చేయవలసిందే. ఇంకా ఏవైనా మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఈ కర్మయోగ మార్గమే చక్కని మార్గం. అందుకే ఇంకో వేరే మార్గం లేదంటున్నారు. వేరే మార్గాలు ఉండొచ్చు, కానీ అవి పనికిరావు, అవి ఎక్కడో కొంత దూరం తీసుకెళ్ళి నిన్ను వదిలిపెడతాయి. కనుక ఈ నిష్కామ కర్మయోగం ఒక్కటే నిన్ను చివరిదాకా తీసుకెళ్ళుద్ది. ఎందుకని, నిష్కామ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల బుద్ధి సూక్ష్మత, బుద్ధి సూక్ష్మత వల్ల శాస్త్రజ్ఞానాన్ని అందుకోవటం, శాస్త్రజ్ఞానాన్ని అందుకుంటే సాధనలు చేయగలగటం, సాధనలు చేస్తే మోక్షం. ఈ ప్రకారంగా మనకి ఈ కర్మయోగ మార్గాన్ని ఆచరించాలా. శరీరం దేనికి వచ్చింది? కర్మలు చేయటానికే వచ్చింది. కర్మలు చేయకపోతే శరీరం నిలవదు. కర్మలు చేయకపోతే ఈ శరీరం అనేటువంటిది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కనుక కర్మలు చేస్తూనే జీవించాలి అని భగవానుడు ఇక్కడ మనకి తెలియజేయటం జరిగింది. కర్మ నా లిప్యతే అన్నారు, కర్మలు కళంకాన్ని ఇవ్వవు అన్నారు. అంటే కళంకాన్ని ఇవ్వని విధంగా మనం కర్మలు చేయాలి. ఇప్పుడు చెప్పినట్లుగా కనుక కర్మలు చేస్తే ఆ కర్మలన్నీ కూడా కళంకాన్ని ఇవ్వవు అని. నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా కర్మలు కనుక చేస్తే కొత్తగా కర్మఫలాలు రావు, వాసనలు చేరవు. పైగా లోపల ఉన్నటువంటి వాసనలు కర్మలు చేస్తున్నాం కనుక క్షయమైపోతాయి. అంటే పాతవి అన్నీ పోతాయి, కొత్తవి రాకుండా ఉంటాయి. దాంతో ఏమవుద్ది? వాసనాక్షయం జరుగుద్ది. అట్లా వాసనాక్షయం జరగటమే మనస్సు శుద్ధం కావటం. మలిన మనస్సు అంటే వాసనలతో కూడింది మలిన మనస్సు, వాసనలు లేకుండా ఉన్నది శుద్ధమైనటువంటి మనస్సు. కాబట్టి వాసనలు క్షయమైనటువంటి మనస్సే శుద్ధమైనటువంటి మనస్సు. ఈ ప్రకారంగా మనం ఈ శరీరంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే మనం జాగ్రత్తగా ఈ బుద్ధిని మనస్సుని శరీరాన్ని ఉపయోగించుకోవాలి. నిష్కామ కర్మల ద్వారా మనస్సుని నిర్మలం చేసుకోవాలి, శుద్ధం చేసుకోవాలి. పరమాత్మని అందుకోవటానికి మన దగ్గర మూడు పరికరాలు ఉన్నాయి. ఏమిటా మూడు పరికరాలు? బుద్ధి, మనస్సు, శరీరం. శరీరము, మనస్సు, బుద్ధి, ఈ మూడునే మన దగ్గర పనిముట్లు. ఏదైనా ఓ పని కనుక మనం చేయాలంటే పనిముట్టు కాస్త శుద్ధంగా బాగా పని చేయటానికి అనుకూలంగా ఉండాలి. ఏదైనా కూరగాయలు కొయ్యాలంటే చాకు బాగా పదునుండాలి, కత్తి కానీ చాకు కానీ పదునుండాలి. పొలం కనుక దున్నాలంటే నాగలి కానీ మరి ఎద్దులు కానీ అన్ని రెడీగా ఉండాలి, అవన్నీ ఆరోగ్యంగా ఉండాలి, అన్ని బాగుండాలి. ఏదన్నా రాసుకోవాలంటే పెన్నులో ఇంకు ఉండాలా లేదా రీఫిల్ ఉండాలా మనం రాసుకోవటానికి అనుకూలంగా ఉండాలి. ఈ ప్రకారంగా ఏ పని చేయాలన్నా మన వస్తువు కూడా బాగుండాలి. మరి మోక్షాన్ని అందుకోవాలంటే మన దగ్గర ఉన్న మూడు పనిముట్లు ఏవైతే ఉన్నాయో మరి శుద్ధంగా ఉండొద్దా? బుద్ధి కానీ, మనస్సు కానీ, శరీరం కానీ ఎప్పుడై శుద్ధంగా ఉన్నట్టు? మనసులో ఉన్నదంతా పరమాత్మ అనేటువంటి, బుద్ధిలో ఉన్నదంతా పరమాత్మ అనేటువంటి భావన కనుక ఉన్నట్లయితే అప్పుడు బుద్ధి శుద్ధి. మనసులో మనకున్నటువంటి దాన్ని ఇతరులకి త్యజించి మనం మిగిలిన దాన్ని అనుభవించాలా అనేటువంటి భావన మనసులో కనుక ఉంటే మనశుద్ధి. శరీరం ద్వారా చేసేటువంటి కర్మలన్నీ నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా భగవదార్పణ బుద్ధితో కర్తృత్వం లేకుండా చేసినట్లయితే శరీరం కాస్త శుద్ధి. ఈ ప్రకారంగా మూడింటిని కూడా మనం శుద్ధి చేసి ఉపయోగించుకోవాలా. ఎలా సరి చేసుకొని ఉపయోగించుకోవాలనో మనం ఒకటి రెండు మంత్రాల ద్వారా తెలుసుకున్నాం. మొదటి మంత్రంలో బుద్ధి, మనస్సు ఎట్లా సరి చేసుకోవాలి, రెండవ మంత్రంలో శరీరంతో ఎట్లా కర్మలు చేయాలా
అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇలా శరీర మనోబుద్ధుల్ని సరి చేసుకొని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవాలి. అందుకు కదా ఈ తంటాలంతా, ఇదంతా మనకు అక్కర్ లేకపోతే హాయిగా పైలా పచ్చిస్గా ఎగురుతూ ఉండొచ్చు, తిరుగుతూ ఉండొచ్చు, గంతులేస్తూ ఉండొచ్చు. మళ్ళీ ఏదో జన్మ వచ్చింది అట్టే నుదురు కొట్టుకుంటా, ఏ జన్మలో ఏం పాపం చేశానో, ఈ జన్మలో నాకు ఈ కర్మ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ దుఃఖం వచ్చింది, ఈ బాధ వచ్చిందని ఏడుస్తూ బ్రతకాల. కనుక ప్రతి జన్మ మనం సార్థకం చేసుకోవటానికే ప్రయత్నం చేయాల. మరి మిగిలినటువంటి రాబోయే జన్మల సంగతి తెలియదు, జరిగిపోయినటువంటి జన్మలు మనం ఏం చేసామో తెలియదు. కానీ ఇప్పుడు ఈ జన్మలో మనం తెలుసుకున్నాం కాబట్టి మన బుద్ధిని, మన మనస్సుని, మన దేహాన్ని శుద్ధం చేసుకోవటానికే ప్రయత్నం చేయాలి. ఇలా శరీర మనోబుద్ధుల్ని మూడింటిని కూడా సరి చేసుకొని ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవటానికి మనం ఈ మూడింటిని కూడా ఉపయోగించుకోవాలి. అలా తెలుసుకొని సాధనలు చేసినటువంటి వాళ్ళే పరమాత్మని అందుకోగలుగుతారు. సాధనలు చేసినటువంటి వాళ్ళే అంటే ఈ శరీరాన్ని సరి చేసుకొని, మనస్సును సరి చేసుకొని, బుద్ధిని సరి చేసుకొని, ఈ మూడింటిని ఉపయోగించుకొని ఎవరైతే సాధనలు చేస్తారో వాళ్ళే పరమాత్మని ఎప్పటికైనా సరే అందుకోగలుగుతారు. మరి మిగిలినటువంటి వాళ్ళు జీవిత గమ్యం ఏమిటో తెలియక, ఏం చెయ్యాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక లౌకికమైనటువంటి వ్యామోహాల్లో మునిగిపోయి కర్మలు చేస్తూ ప్రపంచంలోనే ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేక, ఆత్మను తెలుసుకోలేనటువంటి అజ్ఞానిగా, జీవుడిగా ఈ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఏదో పుట్టాం, అందరు చేసినట్టే మనం కూడా కొన్ని పనులు చేద్దాం, ఏదో సంపాదిద్దాం, కుటుంబాన్ని పోషించుకుందాం, ఆ తర్వాత ఎప్పుడో ఒకటి పోతాం, అంతవరకే మనకి తర్వాత సంగతి ఎవడు చూసి వచ్చాడండి అని అంటాం. మనం అంటుంటాం అప్పుడప్పుడు ఏమంటే, ఏమంటే అసలు జన్మలు ఉన్నాయో లేవో మనకి ఎందుకండి వాటి సంగతి, ఇప్పుడు సంగతి ఇప్పుడు చూసుకోవచ్చు కదా. లోకంలో చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఏమంటే రేపటి సంగతి మనకెందుకండి, ఇవాళ ఉన్నది ఉన్నది మొత్తం దురిపేసుకుందాం, హాయిగా భోగాలు అనుభవిద్దాం, రేపటి సంగతి మనకెందుకు, రేపు ఉంటావో ఉండవో అంటాడు. అదిగో అలాంటి వాళ్ళే, మళ్ళీ జన్మ ఉందో లేదో దానికోసం మనం ఎందుకండి ఇప్పుడు తంటాలు పడి ఉన్న అవకాశాలు పోగొట్టుకోవటం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే, నిజంగా జన్మలే కనుక లేకపోతే మన నోటి మీదుగా ఈ మాట ఎట్టొచ్చింది, ఏ జన్మలో ఏ పాపం చేశాను, నేను చివకైనా అపకారం చేయలేదు, ఎవరికి ఏమీ చేయలేదు, ఎప్పుడు పుణ్యకార్యాలే చేస్తున్నాను, నాకు ఈ కర్మ ఎందుకు పెట్టింది, నాకు ఈ గ్రహచారం ఎందుకు పెట్టింది, నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, నాకు ఈ దుఃఖాలు ఎందుకు వచ్చినాయి అని ఏడ్చేది దేనికి. నిజంగా జన్మ లేకపోతే ఏడుస్తావా? అంతేకాదు అసలు అబ్బే మళ్ళీ జన్మలని ఉండవండి, పుట్టడం సావటం ఇంతేనంటే, మరి పుట్టేటప్పుడే ఒకడు కోటీశ్వరుడిగా ఎందుకు పుడుతున్నాడు, ఒకడు అడుక్కు తినేవాడిగా ఎందుకు పుడుతున్నాడు, ఒకడు కష్టాల్లో ఎందుకు పుడుతున్నాడు, ఒకడు సుఖాల్లో ఎందుకు పుడుతున్నాడు, ఒకడు అందంగా ఎందుకు పుడుతున్నాడు, ఒకడు అనాకారంగా అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నాడు, ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అంటే ఏదో వాళ్ళు అంతకుముందు చేశారు, ఆ చేసిన దాని ఫలితంగానే ఇప్పుడు ఇలా వచ్చారు అని. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరైతే ఈ సాధనలు చేయకుండా, ఈ మనోబుద్ధుల్ని శరీరాన్ని సరి చేసుకోకుండా ఉంటారో వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక మునగానాం తేలానాం మునగానాం తేలానాం అన్నట్టు మళ్ళీ మళ్ళీ రావటం, మళ్ళీ మళ్ళీ పోవటం, మళ్ళీ మళ్ళీ రావటం, ఈ రకంగా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని భజగోవిందంలో చెప్పినట్లుగా అలా పుడుతూ చస్తూ ఉంటారు. ఆత్మను ఎరిగినటువంటి అజ్ఞానంలోనే ఈ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ గతి ఏమిటి అనే విషయాన్ని కూడా భగవానుడు చెప్పాలనుకున్నాడు. అందుకని ఉపనిషత్ ఋషులు చాలా జాగ్రత్తగా కొద్ది శ్లోకాల్లోనే, కొద్ది పదాల్లోనే ఎక్కువ భావాలు అందించాలి. ఏమండి బాగుపడటానికి, పరమాత్మను అందుకోవటానికి మీరు చాలా కష్టపడి చెప్పారు రెండు మంత్రాల్లో, బుద్ధిని ఎట్లా, బుద్ధిలో ఏ రకమైన జ్ఞానం ఉండాలో, మనసులో ఏ రకమైన భావన ఉండాలో, శరీరంతో ఎలాంటి కర్మలు చేయాలో, ఎట్లా కనుక ఉంటే వాళ్ళు మోక్షాన్ని అందుకుంటారో చెప్పారు. మరి ఇవన్నీ కనుక లేకపోయినట్లయితే, దీన్ని పట్టించుకోకపోతే, ఈ మనోబుద్ధుల్ని కానీ శరీరాన్ని పట్టించుకోకుండా ఎవడికి తోచిన పనులు వాడు చేసుకుంటా అలా కనుక ఉన్నట్లయితే మోక్షం రాదా,
మోక్షం రాకపోతే పోయిందిలేండి అని అనుకుంటారు. మోక్షం రాకపోవటం కాదు, అసలు ఆత్మని తెలుసుకోవాలని, పరమాత్మను తెలుసుకోవాలని, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలనేటువంటి ఆలోచన లేకుండా ఎవడైతే ఈ జీవితాన్ని గడిపేస్తున్నారో వాడికి పట్టేటువంటి గతి ఏమిటో మనకి మూడవ మంత్రం చెప్తా ఉంది. ఎందుకని మంత్రం చెప్తా ఉంది అంటే, ఇప్పుడు మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఏమండి ఎంత ఆత్మజ్ఞానాన్ని పొందినా మనం ఏమన్నా మోక్షం పొందుతామా పెడతామా, ఎందుకండి అనవసరంగా మేలకుండా ఉంటే సరిపోద్ది కదా అనేటువంటి ఆలోచన ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఎందుకంటే చుట్టూ అందరిని చూసినప్పుడు అందరు హాయిగా ఉన్నారు, మనమేమో అనవసరంగా శ్రమ చేస్తున్నాం అనేటువంటి ఆలోచన వచ్చింది. మరి వాళ్ళకి అంటే ఇప్పుడు హాయిగా ఉన్నాం అనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ గతి ఏమిటో మనకి మూడో మంత్రంలో చెప్తున్నారు. వాళ్ళలాగా మనం ఉంటే మనకు కూడా అదే గతి. అందుకని ఆ గతి ఏమిటో, వాళ్ళు మరణానంతరం ఏ లోకాలకి చేరుకుంటారో, మళ్ళీ ఎలాంటి జన్మలు వస్తాయో, శరీరం వదిలిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటో, శరీరం ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటో అనేటువంటి విషయాన్ని మనకి మూడవ మంత్రంలో చెప్పబోతున్నారు. ఆ మూడవ మంత్రాన్ని మనం రేపు చెప్పుకుందాం. పెట్టుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి. ఆవాస్యం అంటే ఏమిటి? అమావాస్య నివాసం, ఆవరించబడి ఉన్నది, ఆధారంగా ఉన్నది. అందరూ ఆన్సర్ మీద టచ్ చేసి సబ్మిట్ కూడా చేయాలండి. సబ్మిట్ చేయటం మాత్రం ఎవరు మర్చిపోవద్దు. స్టాప్ చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఆవరించబడి ఉన్నది. 204 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానం అనేది ఏ ఇంద్రియానికి చెందినది? బుద్ధికి, మనస్సుకు, ఇంద్రియాలకు, దేహానికి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ బుద్ధికి. 262 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జగత్ అంటే ఏమిటి? కనిపించేది, మోసగించేది, ప్రకాశించేది, కదిలేది. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ కదిలేది. 140 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రపంచాన్ని కదిలిస్తున్నది ఎవరు? ఈశ, విష్ణువు, ఇంద్రుడు, వాయువు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి.
కరెక్ట్ ఆన్సర్ ఈసా 234 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రపంచం అంతా దేనితో నిండి ఉన్నది? ఆకాశంతో, పరమాత్మతో, అగ్నితో, గాలితో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ పరమాత్మతో, 282 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, త్యక్తేన భుంజీధ అంటే ఏమిటి? కోరిన దానిని స్వీకరించు, త్యజించి అనుభవించు, మొత్తం తిను, వదిలి వెళ్ళిపో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ త్యజించి అనుభవించు, 265 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రపంచంలో విడిచిపెట్టాల్సింది వేటిని? విషయాలను, వస్తువులను, నామరూప గుణాలను, భోగాలను. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ నామరూప గుణాలను, 217 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పిన మహాత్ముడు ఎవరు? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందులు, శంకరుడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ వివేకానందులు, 188 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భగవంతునికి సమర్పించటం ఎట్లా? మహాత్ములకు, గురువులకు సమర్పించుట ద్వారా, మంత్రం చదివి విగ్రహానికి చూపించి పేదవారికి సాయం చేయటం ద్వారా. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మహాత్ములకు, గురువులకు సమర్పించుట ద్వారా, 258 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, మాగృధ అంటే కోపంతో ఊగిపోవటం, కోరుకోవచ్చు, ఆశించవద్దు, డేగా. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ఆశించవద్దు, 224 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు.
నిన్న క్విజ్ రిజల్ట్స్, నిన్న క్విజ్ లో 10కి 9 మార్కులు వచ్చిన వాళ్ళు లక్ష్మీ కల్లూరి, స్వరూపామర స్వామి, సుధామణి, అమర్నేని సైఫోన్, కేఆర్ పద్మావతి, ఎం సత్యవతి, ఈషా రావు, సూర్యనారాయణ తిత్తకవి, రత్నావతి, కోటి, దొడ్లా సైపాడ్, వీరాంజనేయులు, డాక్టర్ కృష్ణయ్య వి చంద్రపాటి, లక్ష్మీ నూటి, జే అన్నపూర్ణ, కారూరు దామోదర్, బికే రమాదేవి, సునీత ఆకుల, జనార్దన్ శెట్టి మోగుల్లూరు, సుభర్షిలాదేవి లింగమల్లు, జయరామారావు క్రోవి, ప్రభాకర్ శెట్టి గణచారి, మయూరి తల్లూరి, తిరుపతి సమయమంతల శ్యామ్ కుమార్, ఉమా పింగళి, ముచర్ల అన్నపూర్ణ, అరవపల్లి బేబీ కుమారి, బి హరి హరికుమార్ యాదవ్, గుడిపూడి శ్రీనివాసరావు, సరోజినీ మల్లా, గెలాక్సీ A30 అని ఉందండి. ఈ గోకుల్ సాయి, అన్నపూర్ణ తెన్నేటి, సత్య, పైమకం సురేఖ చిట్టి, ఎన్ లక్ష్మీ పద్మిని, సుగుణాంబ చెరుకు సువర్ణ, సత్యనారాయణ వల్లూరి, సురేంద్ర కే, సత్యవతి రెడ్డి, పమ్మిన విజయలక్ష్మి, సావిత్రి, పవన్, నాగేశ్వరరావు, ఎం చెక్క, కె సుజాత, అపర్ణ, శంకర్నాథ్, కోటిపల్లి శ్రీనివాసరావు, నార్ల చెంచయ్య, పుష్ప కణికల్ల, నీరజ్ గొల్ల, బి స్వరూపారాణి, శివలీల, వాసు పద్మ, గోపాలకృష్ణమూర్తి, కృష్ణమూర్తి దివ్వెల, శ్రీలక్ష్మి, కుమారీమూర్తి, నాగసైదేశ్వరి, దలిచెట్టి తంగుడు, లక్ష్మి, రాజలక్ష్మి వల్లూరి, శ్రీనివాసమూర్తి, గురు గంట, భ్రమరాంబ, అరుణ కోడే, పద్మ, ఏ కృష్ణమూర్తి, ఎస్ఆర్కే, అనురాధ, నోకియా 2.2 అని ఉందండి. నిర్దేశ్ ఓఎస్విఆర్ మూర్తి. ఈ 76 మందికి నిన్న 9 మార్కులు వచ్చాయి. 10కి 10 మార్కులు వచ్చిన వాళ్ళు పొత్తూరి కోటేశ్వరమ్మ, శివాగోరు, రమణారెడ్డి, 53DADCC9 అనే నెంబర్ ఉంది. తీయగుర వేణుగోపాల్, ఆది నంబూరి, రాజకుమారి యలమర్తి, ఆశా ఆర్ఎన్, శైలజగుండ, అశ్వత్ కట్ట, సుబ్రహ్మణ్యం ఎంకే, బి జయశ్రీ, రామలింగారెడ్డి, మోహినీదేవి, పుట్టా శారద, బాలత్రిపుర సుందరి కొందూరు, రాజంపూరెళ్ళ, బాలచంద్రబాబు, రెడ్మీ, బాలకృష్ణ సాబినేది, సత్యనారాయణ మామిడి, భాస్కర్, శ్రీనివాసన్ కొండ, బోస్బాబు ఎం, లక్ష్మణ స్వామి, చాముండేశ్వరి, విజయ భాస్కర్ రావు, సైఫోన్, డి మాధవి, గాయత్రి, డిఎం రవీంద్రనాథ్, ప్రసన్న కుమార్, సైపాడ్, డిఆర్ విజయలక్ష్మి, రాధిక, ధనలక్ష్మి రాజా, రాజేశ్వరి ఎక్కలి, ధీరజ్ బొడ్డు, రమాదేవి తునుగుంట్ల, దివ్య భావన, రవి ఫోన్, ఈ రంగన్న, ఎస్వి శేషాచలం, ఈ లావణ్య, శాంతి నెల్లూరు, గెలాక్సీ A20, సీతారామయ్య నగుల, గంధం రమరాంబ, శ్రీహర్రావు కేతినేని, గంగిరెడ్డి నరాల, పల్లం రాజు, గర్దాస్ బాలరాజు, స్వరాజకుమారి, గీతా టి, సీతామహాలక్ష్మి, గీతా పిన్నమని, టీవీఆర్, జిజేపిఎన్ రెడ్డి, విజయ మాకినేని, జి వెంకటేశ్వర్లు, దేశు నరసింహయ్య, హెచ్పి కూరెళ్ళ, పైమగం మధురిమ, హరి మోరిశెట్టి, ప్రభావతి అన్న, హారిక, పులిపాటి కృష్ణవేణి, ఇంద్రావతి తాలంకి, రాచర్ల శివారెడ్డి, జానకి మామిడి, రాజ్బాబు కొరవేణి, జ్యోతికొండారెడ్డి, రాజేశ్వరి తలశీల, కె ఇందిర, రాజు, కె మోహిత్, రామ్ గోపాల్ రెడ్డి, చెన్నారెడ్డి, రామ్మూర్తి సిపి, పూర్ణచంద్ర, రామసా వి, కళ్యాణి ఎం, రావూరి అన్నపూర్ణ, కార్తిక్ మహేష్ పి, రేణుగార్ల, కృష్ణకుమారి మైనేని, సాయిలత, క్రోవి కరుణాకుమారి, సంధ్యా భట్టుల, లక్ష్మీ కాటేపల్లి, సాత్విక కే, లక్ష్మీనారాయణ కేదారి, సయ్యప్రాజు, సత్యనారాయణ రాజు, లక్ష్మీనారాయణ, సీతారామయ్య కొత్త, లక్ష్మీనారాయణ అన్న, శ్రీ రమాదేవి బొర్ర, లెనోవో అని ఉందండి. శ్రీకాంత్ నలదల, ఎం లక్ష్మీ కుమారి, శ్రీ రాణి చౌదరి, ఎం భాస్కర్ రావు, సుబ్బారావు ప్రతిపాటి, మాకం నాగభూషణం, సుశీల మోదుగుల, మాలతి కులకర్ణి, స్వరూపారాణి, మణికుమారి, వెంకటనారాయణ, మస్తాన్ రెడ్డి, తనూజ పెమ్మారెడ్డి, మాతాజీ పైమగం, తులసి, మూర్తి ఎంఎస్, వేమూరి, ఎన్ లక్ష్మీదేవి, విజయ కొప్పుల, నందిని, విజయ నరసింహయ్య, నేరెళ్ళస్, గెలాక్సీ ట్యాబ్ అని ఉంది. యేసురాజు, సయ్యప్రాజు, జయలక్ష్మి, అరవపల్లి దేవి, దారణల పి, జ్ఞానేశ్వరి, పద్మావతి, చంద్ర, నిర్మలాదేవి, జస్విన్. ఈ 125 మందికి నిన్న 10కి 10 మార్కులు వచ్చాయండి. రేపు ఈశావాస్యోపనిషత్తు మంత్రాలు చదవాల్సిన వాళ్ళు జయలక్ష్మి గారు, మీరు రెడీగా ఉండండి. శ్రీహర్రావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్తే గురువు గారు. చెప్పండి. ఉపనిషత్తులు కష్టంగా ఉంటాయి, అర్థం కాదు, అలా అలా ఎక్కువ వినాలనుకుంటే మాకు కూడా అలానే అనిపించింది. కానీ కొంచెం మీరు చెప్పే విధానాన్ని బట్టి, మీరు చేసిన కృషి, వెనక ఉండే కృషి, మాలాంటి వాళ్ళకి కొత్తగా నేర్చుకునే సాధకులకి ఉపయోగపడేట్టుగా కొంచెం సులభంగానే అర్థమవుతున్నట్టుగా అనిపించింది గురువు గారు. నేను చెప్పేది కరెక్ట్ అంటానికి కూడా ఇవాళ దగ్గర 200 మంది దాకా పైన ఉన్నారు గురువు గారు, 9, 10లో కూడా కొంచెం ప్రాథమికంగా అర్థమవుతున్నాయి. లోతుగా అయినా మీరు చెప్పిన వరకు మాకు అర్థమవుతున్నాయి అనేది ఉంది, కొంచెం సులభంగా అర్థమవుతున్నాయి అనిపించింది గురువు గారు. మననం కూడా ఎక్కువ ఎక్కువ చేపిస్తున్నారు, ఇవాళ చెప్పింది మళ్ళీ రేపు చెప్పడం, అలా అలా మళ్ళీ 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 తిరిగి తిరిగి చెప్పేదలకే ఉదయంలో నాటకపోతున్నాయి మనసులో ఇవన్నీ కూడా. దీంట్లో చెప్పినట్టుగా బుద్ధికి జ్ఞానం కావాలనేది మీరు చక్కగా ఆచరిస్తున్నారు, అందుకు చాలా కృతజ్ఞతలు గురువు గారు. అదే రకంగా ఈరోజు అందరికంటే ముందు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశానంటే, భీష్మ ఏకాదశి కదా, మీ ద్వారాగా 2 మాటలు ఇందామని దీని యొక్క ప్రాముఖ్యత విశిష్టత, అందుకని ఫోన్ చేశాను, హ్యాండ్ రైజ్ చేశాను గురువు గారు. భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటంటే, నిజంగా చెప్పాలంటే భీష్ముడు
దేహాన్ని చాలించింది అష్టమి రోజున. మొన్న 3 రోజుల కిందట అష్టమి కదా, ఆ అష్టమి రోజునే దేహాన్ని చాలించింది. కానీ భీష్మ ఏకాదశి అని ఏకాదశి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే భగవద్గీత ఏకాదశి రోజున బయటకు వచ్చింది. అది కూడా చాలామందికి తెలియదు. భగవద్గీత చెప్పింది అమావాస్య రోజున. భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది మొదటి రోజు యుద్ధంలో. కాబట్టి మొదటి రోజు యుద్ధం అని అంటే అది అమావాస్య పాడ్యమి రెండు అంటే త్రయోదశి చతుర్దశి కూడా కలిసింది. ఆ రోజు చెప్పింది. అయితే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పింది ఏకాదశి రోజు, అంటే 10 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధరంగం నుంచి వెళ్ళి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అప్పుడు మొత్తం బయటకు వచ్చింది. అందువల్ల ఆ ఏకాదశి రోజునే భగవద్గీత పుట్టినరోజు అని గీతా జయంతిని జరుపుకుంటా ఉంటారు. అందుకోసం అని చెప్పి ఈ భీష్ముడి యొక్క ఈ మరణ సమయాన్ని కూడా అష్టమే అయినప్పటికీ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి అనేటువంటి పేరు ఆ ఏకాదశికి పెట్టారు. అందుకని దాని భీష్మ ఏకాదశి. జానకి మామిడి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్కారం అండి గురువు గారు, మీకు పాదాభివందనము. నేను కూడా భీష్ముడి గురించే చెప్పాలనుకుంటున్నాను. భీష్ముడిని భీష్మ పంచకం అని కూడా వ్రతం కూడా చేస్తారట కదండి. భీష్మ అష్టమి నుంచి భీష్మ పంచకము భీష్మాష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి వరకు పంచకం చేసే వ్రతం కూడా ఉందట కదా, నిజమేనా అని? చేస్తారేమో నాకైతే తెలీదు. పంచకమే కాదు, ఈ రెండేళ్ళు కూడా చేయొచ్చు కావాలనుకుంటే. భీష్ముడు ఎప్పుడైతే శరతల్పగతుడయ్యాడో ఆ శరతల్పగతుడైన తర్వాత 58 రోజులు ఆ ములుకుల మీద ఉంటాడు, ఆ బాణాల మీద. కాబట్టి 58 రోజులు కూడా ఎవరన్నా ఓర్చుకుంటే చేయొచ్చు. మనం ఎంతకాలం చేస్తామన్న వద్దనేది లేదు కదా. కాకపోతే భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది చెప్తాం. వెంకటేశ్వర్లు పద్మజ భూదటి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. అక్కడ అన్మ్యూట్ అనే ఆప్షన్ వచ్చి ఉంటుంది మీకు చూడండి. నమస్కారం అండి గురు గారు. చెప్పు. సౌండ్ మీ వాయిస్ వినపడతలేదండి. కొచ్చిన వారి దగ్గర నుంచి వాయిస్ వినపడతలేదండి. ఏమో మరి ఏం ఫాల్ట్ ఉందో మాకు బాగానే వినపడుతుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట నాకు వినపడుతుంది. మరి మా మాటలు ఇప్పుడు వినపడుతుందండి. వినపడుతుందండి. నమస్కారం అండి. జానకి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్కారం అండి. ఇందాక నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నానండి. గీతా మహత్యంలో ఇవాళ భగవద్గీత చదువుకున్నాను. ఆ దానిలో గీతా మహత్యంలో ధరోవాచ అని మొదటి శ్లోకం ఉంది. దానికి ధర అంటే భూమి అనే అర్థము. ఇంకెవరన్నా? నమస్కారం. ఇక్కడ ప్రీసపతి అనో ఏమో ఉంది, పేరు అర్థం కావట్లేదు అండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు. నమస్కారం గురుగారు. ఇప్పుడు మనం పాపకర్మలు పుణ్యకర్మలు అనుకుంటున్నాం కదా. పాపకర్మకి నరకాల్లో శిక్షలు, పుణ్యకర్మలకు స్వర్గంలో భోగాలు అనుకుంటున్నాం. ఇలాంటి విషయాలు మనకు ఉపనిషత్తుల్లో ఏమన్నా ఉందా? అంటే గరుడ పురాణం, మార్కండేయ పురాణాల్లో ఉన్నా కూడా పురాణాలన్నీ మనం కల్పితమని అనుకుంటున్నాం కదా. అలాంటప్పుడు ఉపనిషత్తుల్లో వీటికి గురించి ఏమన్నా ఉన్నదా? ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాయి. ఉపనిషత్తుల్లో ఉన్నాయి, బ్రహ్మసూత్రాల్లో ఉన్నాయి. ఒకవేళ గరుడ పురాణం అంటే అక్కడ వివరంగా ఉంటుంది, అంతే తప్ప ఏమి లేదు. అయితే వాటిని అర్థం చేసుకోవాలి. పురాణాల్లో చెప్పినటువంటి విషయాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. నరకం అంటే ఎక్కడో ఒక లోకం ఉందని, ఆ లోకానికి పోతే అక్కడ మనుషులు ఉన్నారని, ఈ మనుషులు అక్కడికి పోతారని అని అలా అనుకునేదంతా భ్రమ. మనుషులు ఎవరు పోరు, అక్కడ మనుషులు ఉండరు. కాబట్టి చేసినటువంటి పాపానికి ఫలితాన్ని అనుభవించడం జరుగుద్ది.
ఇప్పుడు మనకి రాత్రిపూట కళ్ళలో మన శరీరాన్ని కోసినట్టుగా లేదా మనమే కోసుకున్నట్టుగా కళ్ళ వచ్చింది అనుకోండి, కోసుకుంటే రక్తం గారుద్ది, ఎంతో నొప్పి పుట్టుద్ది, పెద్దగా ఏడుస్తాం, గందరగోళం జరుగుద్ది. కానీ మెలకు వచ్చిన తర్వాత మన చేతికి ఏమైనా గాయం ఉందా? ఏమీ లేదు. కానీ మరి అప్పుడు గాయం అయిందే, అది ఏ చేతికి? అది స్వప్నంలో ఉన్న చేతికి. అదే ప్రకారంగా మన శరీరం లేకుండా, శరీరం హాయిగా పక్క మీద ఉంది, శరీరం లేకుండానే ఎట్టయితే స్వప్నంలో సుఖాన్ని భోగాన్ని అనుభవించావో, దుఃఖాన్ని కష్టాన్ని అనుభవించావో, అట్లానే స్వర్గం, అట్లానే నరకం. అంటే నువ్వు గనక భోగాలు అనుభవిస్తే శరీరం లేకుండానే ఆ భోగాల్ని ఎప్పుడు స్వప్నంలో ఉన్నట్టుగా అనుభవిస్తే అది స్వర్గం, కష్టాలు అనుభవిస్తే అది నరకం. మరి వీటిలో మనం చేసినటువంటి పాపాలను బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి. అందుకని 27 రకాల నరకాలు ఉన్నాయని వాటి పేర్లన్నీ చెప్తుంటారు. అలాగనే స్వర్గాలు, ఇంద్రలోకం, చంద్రలోకం, సూర్యలోకం అని ఇట్లా లోకాలన్నీ ఉన్నాయి. అందువల్ల ఏమిటంటే ఇవన్నీ లోకాలు అనగానే మనం ఏమనుకుంటాం, అక్కడ కూడా ఇల్లు కట్టుకొని, వాటి ఇల్లు కట్టుకొని, చక్కగా రోడ్లు వేసుకొని ఉన్నారేమో అనుకుంటాం. అసలు శరీరమే లేకపోతే రోడ్లు ఎందుకు, ఇళ్ళు ఎందుకు? శరీరం లేని వాళ్ళకి ఇల్లు అక్కర్లా, శరీరం ఉన్న వాళ్ళకే. ఆఖరికి పక్షికి, కాకి, పిట్టకి, వాటికి కూడా ఏదో ఒక ఇల్లు కావాలి, ఏర్పాటు చేసుకుంటే. అందువల్ల ఈ స్వర్గం నరకం అనేటువంటివి ఉన్నాయి. ఉన్నాయి అని అంటే ఏదో లోకాలు ఉన్నాయని కాదు, స్వర్గ నరక బాధలు సుఖాలు అనుభవించటం మాత్రం ఉంది. అది అవ్యక్తంలో అనుభవిస్తారు. అవ్యక్తంలో అనుభవించడం పాపం అయితే దాన్ని నరకం అంటారు, పుణ్యం అయితే స్వర్గం అంటారు. నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు ఎక్కడికి పోవు, అక్కడికిక్కడికి తిరగాల్సిన పని. మీ పేరేంటండి? మ్యూట్ అయిపోయారు సార్. అది పూసపాటి, పీసపాటి అయి ఉంటది. అదే కానీ ఎప్పుడు, అదే ఎప్పుడు చూడలేదు, అందుకని ఒకసారి పేరు అడుగుదాం. పీసపాటి అనే ఇంటి పేరు ఉంది. నా డ్రామా యాక్టర్ ఉన్నాడు పీసపాటి నరసింహమూర్తి. రాచర్ల శివారెడ్డి గారు. గురువు గారికి, అమ్మగారికి పాదాభివందనాలు. అట్లే ఆత్మీయ సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గురువుగారు, ఇక్కడ సాధనా మార్గానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈశావాస్యమిదగం సర్వం యత్కించే జగత్యాం తేన త్యక్తేన భుంజిదా అని చెప్పారు. ఇక్కడ అంటే మనం బయటి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు నామరూపాలు లేకుండా చూడాలని మీరు చెప్పారు. అంటే నామరూపాలు లేకుండా భగవతత్వము అందరిలో వ్యాపించి ఉంది అని భావన చేయాలా, లేకపోతే సాక్షిభూతంగా ఈ శరీరం నడుస్తూ ఉంది, ఈ శరీరం భోంచేస్తూ ఉంది, ఈ శరీరము స్నానం చేస్తూ ఉంది అని ఇలా భావించుకోవాలా? కొద్ది ఈ సాధనా మార్గంలో ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి గురుజీ. అది అది సాక్షి భావన. మీరు లాస్ట్ లో చెప్పింది సాక్షి భావన, అది కూడా చేయాల. ఎందుకు చేయాలని అంటే ముందు నేను పరమాత్మని అనేది దృఢపడితే అందరూ పరమాత్మ అనేటువంటి భావన వస్తుంది. ముందు నేను పరమాత్మని అనేటువంటి భావన రావాలి, దానికోసం సాక్షి భావన. ఈ దేహం ఇట్లా చేసుకుంటున్నది, ఇదిగో వీడు ఇట్లా అనుకుంటున్నాడు, ఓహో వీడి ప్లాన్లు వేసుకుంటున్నాడు అని కేవల సాక్షిగా అలా భావించాలి. వాడిని గురించి అనుకుంటున్నప్పుడు మరి నేనెవరిని అనే ప్రశ్న వేసుకోవాలి, అప్పుడు నేను ఆత్మని అని సమాధానం వస్తుంది. అది ఒక సాధన. కనిపించిన వాళ్ళందరినీ పరమాత్మగా భావించడం, కనిపించినటువంటి అన్నింటినీ పరమాత్మగా భావించడం, ఇది ఒక సాధన. ఈ సాధన చేయాలి, ఆ సాధన చేయాలి, ఇంకా ఎన్ని సాధనలైనా చేయాలి, ఎవరికి అనుకూలంగా ఉన్నదాన్ని వాళ్ళు మొదలుపెట్టాలి. ఇది నాకు తేలిగ్గా ఉంది అంటే ఇది చేయటం, అది తేలిగ్గా ఉందంటే అది చేయటం, ఏదైనా సరే అన్ని చేయాలి. ఎందుకంటే నేను ఒక్కడిని పరమాత్మను అనుకుంటే చాలదు, అన్ని పరమాత్మ అనేటువంటిది రావాలి. అందుకని ముందు నేను పరమాత్మని సాక్షి భావన చేయాలా, తర్వాత సర్వత్రా పరమాత్మే ఉన్నాడు అనేటువంటి భావన చేయాలి. ఈ భావాలన్నీ బాగా స్థిరపడాల. నమస్కారం గురువు గారు. అంటారు కదా గురువారు, ఏకాదశి మంచిది, దశమి మంచిది, నెలపొడుపు మంచిది, పౌర్ణమి మంచిది, ఇవన్నీ మనం ఎంతవరకు గ్రహించాలి గురువు గారు? అంటే మన అనుమానాలు, మనకున్నటువంటి నమ్మకాలు అవి. కానీ మంచి చెడు అంటూ ఏమీ లేదు. ఎందుకనంటే మనం చేసేటువంటి పని మంచిగా చేయడానికి ఆలోచించాలి, కానీ చేస్తున్నది మంచి రోజా చెడు రోజా అనేటువంటి ఆలోచన అక్కర్లేదు. అయితే అందరు నా అభిప్రాయాన్నే
అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళది. జనార్దన్ శెట్టి మొగుళ్ళూరు గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్తే గురువు గారు. జనార్దన్ శెట్టి నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను భగవద్గీత కంప్లీట్ గా చదివాను ఒకసారి, మీ యొక్క ఎపిసోడ్లు అన్ని వింటున్నాను. కానీ తత్వబోధ, భజగోవింద్, ఈశోపనిషత్తు ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు ఫాలో అవుతుంటే చాలా క్లియర్ గా ఈ స్పిరిచువాలిటీ అనేది బాగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది బుద్ధిలో భావన, ఆ భావన అయితే నాకు స్థిరంగా ఉంది అది మాత్రం. ఇక సాక్షిభావానికి ఎలా చేయాలి అనేది కొద్దిగా డౌట్గా ఉంది. ఆ సాక్షిభావన దగ్గర కొద్దిగా నాకేమీ అవగాహన లేకుండా ఉంది. నేను మాత్రం చూసిన వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అనే ఫీలింగ్తో మాత్రం ఉంటాను. వాళ్ళ గుణాలు ఎలా ఉన్నా సరే అవి వాటిని నేను పట్టించుకోకుండా నేను మాత్రం ఆ విధంగానే ఎదుటి వాళ్ళని చూస్తాను, అంటే తత్వమసి అనే ఒక దానితో. సో ఈ సాక్షిభూతంగా ఎలా రావాలి, దానికి ఏమైనా ఉండాలా? ఇంకా బాగా స్థిరపడాలి ఒకటి. రెండోది ఏంటంటే సాక్షి భావన అని అంటే సాధారణంగా ఏ సాక్షి భావన లేకుండా మనం ఒక నాటకం వేస్తున్నాం అనుకోండి. మనం కోటీశ్వరులమైనటువంటి వాళ్ళు, ఒక కోటీశ్వరుడు నాటకంలో ఒక బిచ్చగాడి పాత్ర వేస్తున్నాడు, భవతి భిక్షాందేహి అని అడుక్కుంటున్నాడు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తిడుతున్నారు, నేను నాటకంలో ఉన్నటువంటి వాళ్ళు తిడుతున్నారు. కానీ వాళ్ళు తిడుతుంటే వీడికి ఏమైనా బాధ కలుగుద్దా? బాధ కలగదు. ఏమనుకుంటాడు? నాకే, నేను కోటీశ్వరుణ్ణి. నిజంగా అనుకుంటాడు? అనుకోడు. కానీ ఆ భావన ఉంది. ఎట్లా ఉన్నది? అది అనుభూతి. ఆ భావన అనేది అనుభూతి. అట్లే నిజంగా నేను పరమాత్మను అనేటువంటి అనుభూతి కనుక ఉంటే అసలు ఇంక ఏం అనుకునే పని లేదు. కానీ నేను పరమాత్మను అనేటువంటి అనుభూతి లేదు, అనుకుంటున్నాం. ఇప్పుడు అనుభూతికి అనుకుంటున్నానికి తేడా ఉంది. నేను మనిషిని అని అనుకోవక్కర్లా మనం, కానీ మనిషిగానే ఉంటున్నాం. అలాగనే నేను పరమాత్మని అని అనుకోకుండా పరమాత్మగా ఉండాల, అది అనుభూతి. కానీ ఇప్పుడు అనుభూతి లేదు కాబట్టి నేను పరమాత్మని 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 మన మనసులో భావించాల్సి వస్తుంది. ఆ భావన స్థిరపడటం కోసమే సాక్షి భావన. సాక్షి భావనలో ఏం చేస్తుంటాము? ఇదిగో ఈ దేహం బజార్లో పోతా ఉంది, ఇదిగో ఈ వీళ్ళతోటి మాట్లాడుకుంటా ఉంది, ఇదిగో ఈ పని చేసుకుంటా ఉంది అని ఇలా కొంతకాలం అలా భావిస్తూ ఉంటే, మరి దేహం ఈ పని చేస్తూ ఉంటే మరి నేనెవరిని, ఈ దేహం పోట్లాడుతూ ఉంటే నేనెవరిని, ఈ దేహం బస్సులో ప్రయాణం చేస్తుంటే నేనెవరిని, ఈ దేహం కూర్చుంటే మరి నేనెవరిని, ఇది క్వశ్చన్. కాబట్టి దేహం కూర్చుంది, నేను కూర్చోలా. దేహం పనిచేస్తుంది, నేను పనిచేయటల్లా. దేహం పోట్లాడుతుంది, నేను పోట్లాడతల్లా. దేహం తిడుతుంది, నేను తిట్టటల్లా. దేహం తిట్టించుకుంటుంది, నేను తిట్టించుకోవటల్లా. ఇది ఈ భావన చేసి ఇది సాక్షి భావన. ప్రభావతి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. ప్రభావతి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్తే గురువు గారు. చెప్పు. మరే మీరు భగవంతుడికి సమర్పించడము అంటే మహనీ మహాత్ములకి గురువులకి సమర్పించడము అన్నారు కదా, మరి పేదవారికి అనాథ శరణాలయాలకి ఇచ్చేది ఆ కోవలోకి రాదా గురువు గారు? వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు గనక మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి అడుక్కునేవాడిని, నీ గురువుని, ఒక స్వామీజీని, ముగ్గురిని కూడా ఒక రకంగా చూస్తే అది కరెక్ట్. కానీ అట్లా చూస్తున్నావా? అట్లా చూసినప్పుడు అన్నీ కరెక్టే. ఇక రెండో విషయం ఏంటి, ఇది కూడా నిన్న కూడా ఒక క్వశ్చన్ అడిగారు, అంటే మహాత్ములకి గురువులకి సమర్పించడం అన్నారు కదా, మనం పేదవాళ్ళకి ఏదైనా సమర్పిస్తే ఏమవుతుందని? సమర్పిస్తే ఏం కాదు. కానీ నువ్వు ఆ పేదవాళ్ళని కానీ అడుక్కునే వాళ్ళని కానీ ఇంకోళ్ళని కానీ వాళ్ళని కూడా పరమాత్మ స్వరూపంగా భావించగలిగితే ఏం అబ్జెక్షన్ లేదు. కానీ మనం ఏం చేస్తాము, గొప్ప వాళ్ళని కనుకైతే నమస్కారం పెడతాము, పూజిస్తాం. మరి ఎవడన్నా అడుక్కునేవాడు కనపడితే ఆయనకు కూడా నమస్కరిస్తున్నావా? నమస్కరించాలా? కానీ నమస్కరించవు. ఎందుకని? మనకు అక్కడ కాస్త అహం ఉంటుంది. కాబట్టి ఈ అహం పోయిందాక, అహం అంటే ఏమిటి? నేను కదా. నేనంటే జీవుడు, జీవభావం వచ్చింది అక్కడ అడ్డం.
అదే అహంకారం. కనుక అహంకారం పోయి అహం మాత్రం మిగిలితే ఏం పర్వాలేదు. అందువల్ల ఏమిటనంటే కొంతకాలం అట్లాగనే చేస్తే అంటే గొప్ప వాళ్ళని మంచి వాళ్ళని పెద్దవాళ్ళని మహాత్ముల్ని వాళ్ళని గౌరవించడం మొదలు పెడితే ఆ తర్వాత అందరినీ గౌరవించేటువంటి అలవాటు అవుద్ది. ఆ తర్వాత పశువుల్ని పక్షుల్ని కూడా గౌరవించేటువంటి అంటే అవి కూడా పరమాత్మే అనేటువంటి భావన వస్తుంది. అందుకోసం చెప్పారు కానీ వాళ్ళనే చేయండి మిగతా వాళ్ళని చేయబాకండి అనేటువంటి ఉద్దేశంతో కాదు. అది నిన్న నిన్న క్వశ్చన్ లో కూడా చెప్పడం జరిగింది. నమస్కారం గురు, నేను శ్రీకాంత్ అని టెక్సాస్ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. ఇలా చిన్న క్లారిఫికేషన్ అండి, నేను మొన్న ఏమో అంటే మన శ్లోకాలు చదువుకుందాం అంటే గూగుల్లో కొడితే మన సైట్ నేను వేరే సైట్కి వెళ్ళాను. బట్ ప్రవీణ్ గారు తర్వాత చెప్పారు అసలు మనం ఒక స్టూడెంట్కి ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి మన సైట్ వెబ్సైట్ దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. నా ఒక్కడ అవసరం లేదు కాదు, ఎవరికి ఏం అవసరం అని మొత్తం అంతా ఈ వెబ్సైట్లోనే ఉందని క్లియర్ గా నేను తర్వాత చూడటం జరిగింది. సో ఈ విషయంలో ప్రవీణ్ గారు కూడా ఎంత కృషి చేస్తారో చాలా థ్యాంక్స్ అండి. వెబ్సైట్ కూడా ఆల్మోస్ట్ కామధేనులో కల్పవృక్షం అన్ని దాంట్లో ఉన్నాయి, మనం ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేని అర్థమైంది గురు గారు. థ్యాంక్ యూ. నోకియా 2.2 అని ఉందండి, అన్మ్యూట్ చేసుకోవచ్చు. హలో చెప్పండి గురుగారు. అండి మాది నల్గొండ జిల్లా వెంకటాద్రిపాలెం అండి. మీ ప్రవచనాలు బాగా నచ్చాయండి మాకు. నేను 2-3 నెలలుగా వింటున్నాను. నా పేరు రామానుజన్ పెట్టినండి. అందులో రాలేదు మరి, నోకియా అని వచ్చింది ఎందుకో. అదే అండి, మా మొబైల్ లో కదా, అందులో క్వశ్చన్ ఆన్సర్ లో రామానుజన్ వచ్చిందండి. సురేఖ గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. పూజ్య గురుదేవులకు నమస్కారం అండి. ఆత్మ బంధువులకు నమస్కారం అండి. నేను నాగరాజ్ సిద్దిపేట నుంచి. గురుగారు గురుగారు ఇప్పుడు ఈ నిర్వాణ శతకంలో కూడా మామూలుగా నా పుణ్యో నా పాపో ఇవన్నీ చెప్పారు కదా గురుగారు. అట్లాగే ఇప్పుడు మన దేహం అనేది ఒక వస్త్రం లాగా అని చెప్పారు. అట్లాంటప్పుడు ఈ వస్త్రానికి ఏ విధంగా ఉండదో దీనికి పాపం పుణ్యం అని ఉండదు కదా గురుగారు. ఆ స్థాయిలో ఉంటే ఉండదు. మీరు శంకరాచార్యుల స్థాయిలోకి వస్తే ఉండదు, దేహానికి ఏం పాపాలు పుణ్యాలు ఉండవు. శంకరాచార్యుల వారు ఎప్పుడు చెప్పారు, ఆ గురువు గారు మీరు ఎవరు అని అడిగితే దానికి సమాధానం చెప్పాడు, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం అని అన్ని చెప్పాడు. మరి మీరు కూడా ఆ స్థాయిలోకి వస్తే పాపాలు పుణ్యాలు దానికి ఉండవు. అందుకని ఇప్పుడు చెప్తుంది, మీరు ఆత్మగా కనుక ఉంటే దేహం చేసే పనులకి వాటికి మీకేం సంబంధం లేదు. మీరు ఆత్మగా ఉండకుండా జీవుడిగా ఉంటే మీరు చేసేటువంటి పనులు మీకు సంబంధం ఉంటుంది. మీరు జాగ్రత్త పురుషుడిగా కనుక ఉన్నట్లయితే మీరు చేసేటువంటి పాపాలకి పుణ్యాలకి అన్నిటికీ కూడా ఫలితాలు అనుభవించాలి. మీరు స్వప్న పురుషుడిగా ఉన్నప్పుడు ఏం చేశారో దానికి జాగ్రత్త పురుషుడిగా అనుభవించక్కర్లేదు, స్వప్న పురుషుడిగా అనుభవించాలి. కాబట్టి స్వప్నంలో చేసిన దానికి స్వప్న పురుషుడు అనుభవించాలా, జాగ్రత్తలో చేస్తే జాగ్రత్త పురుషుడు అనుభవించాలా, అజ్ఞానంలో చేస్తే అజ్ఞానం అనుభవించాలా, జ్ఞానంలోగానే చేస్తే జ్ఞానంలో ఎందుకు చేస్తాడు, నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా చెయ్యడు, చేసేది అజ్ఞాని. అందుకని జ్ఞానికి ఏ రకమైనటువంటి పాపపుణ్యాలు ఉంటాయి. ఆత్మానుభూతి పొందిన తర్వాత ఏ పాపపుణ్యాలు ఉండవు. అప్పుడు కూడా దేహం ఉంటుంది, దేహం చేసుకుంటా ఉంటుంది. ఏం పని చేసుకుంటుందో ఏం పొందుద్దో ఏం పోగొట్టుకుంటుందో దాని ఇష్టం, ఈయనకేం సంబంధం లేదు. అది ఆత్మగా ఉంటే. ప్రభావతి గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్తే గురువు గారు. మీరు పరమాత్మని దర్శించాలంటే నామరూప గుణాలని తీసివేసి చూడాలి అన్నారు కదా, మరి నామం రూపం అంటే ఓకే తీసిస్తాం, గుణం ఎలా గురువు గారు? మనం వాళ్ళు చెడ్డవాళ్ళని తెలుస్తుంది, మనకు ఆ అపకారం చేశారని తెలుస్తుంది. మరి వాళ్ళు తెలిసింది కదా, ఒకళ్ళు పరమ దుర్మార్గులని తెలిసింది,
వాళ్ళు మీ ఎదురుగా వచ్చారు, వాళ్ళని చూడాలా, వాళ్ళని చూసినప్పుడు మీకేం గుర్తొస్తుంది, వాళ్ళు పలా పరమ దుర్మార్గులని గుర్తొస్తుంది. ఎవరికి గుర్తొచ్చేది? మీ మనసుకు కదా గుర్తొచ్చేది ఆ మాట, ఓ ఇడు దుర్మార్గుడు అని మీ మనసుకు కదూ. కాబట్టి మనసు స్థాయిలో ఉంటే వాడు దుర్మార్గుడు. మీరు గనక ఆ స్థాయిని దాటి ఆత్మస్థాయిలో ఉన్నారనుకో, అప్పుడు దుర్మార్గుడు ఏమవుతాడు? మీరు ఆత్మస్థాయిలో ఉంటే అక్కడ చూసేది ఆత్మను కదూ. వాడు చెడ్డోడైనా దుర్మార్గుడైనా ఎవడైనా మనకేం సంబంధం? కాబట్టి మనం అందరినీ కూడా పరమాత్మగా చూడాలి అని అంటే నామరూప గుణాలు తీసేయాలి. వాడి పేరు నీకు అక్కర్లా, వాడి గుణం అక్కర్లా, వాడి రూపం నీకు అక్కర్లా. ఏమి లేకపోతే అన్ని తీసేస్తే మిగిలేదండి ఆత్మ. అన్ని తగిలించుకుంటే జీవుడు, అన్ని వదిలించుకుంటే ఆత్మ. అందుకని చెప్పింది తగిలించుకుంటే జీవుడు, వదిలించుకుంటే ఆత్మ అని. గురుగారికి నమస్కారం. చెప్పండి. మహాభారతం యుద్ధం మొదలైంది ఇన్నాళ్ళు నేను మార్గశిర ఏకాదశి నుంచి అనుకుంటున్నాను, అది తప్ప? చెప్పండి. ఏకాదశిలో యుద్ధం ప్రారంభం కాల రోజు మూడు తిథులు కలిసినాయి. ఒకే రోజున మూడు తిథులు కలిసినాయి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, మూడు కలిసినాయి. అయితే అమావాస్య ప్రధానంగా ఉంది ఆ రోజు మొదలైంది. ఇలా ఇంత భారత యుద్ధం అమావాస్య ముహూర్తంతో పెట్టుకున్నారా వాళ్ళు? అవును. ఇవాళ నాకు ఎన్నాళ్ళు నేను అనుకుంటాను మార్గశిర ఏకాదశి నాడు ముందు స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. కాదు, అమావాస్య రోజున ప్రారంభం అవుద్ది. సంజయుడు ఏనాడైతే ధృతరాష్ట్రుడు చెప్పడం మొదలు పెట్టడో అది మార్గశిర ఏకాదశి. 10 రోజులు అయిపోయిన తర్వాత యుద్ధం, 10 రోజులు అయిపోయిన తర్వాత, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే సంజయుడు అంటే ధృతరాష్ట్రుడు ఎదురు కూర్చొని చెప్పేవాడని. అవును, సంజయుడు అంటే యుద్ధంలో పాల్గొన్నటువంటి వాడు, కౌరవ పక్షంలో యుద్ధంలో పాల్గొన్నటువంటి వాడు సంజయుడు. 10 రోజులు యుద్ధం చేశాడు, 10 రోజులు కాదు 18 రోజులు యుద్ధం చేశాడు. 18 రోజులు యుద్ధం చేసి మిగిలినటువంటి వాడు, కాకపోతే ఒకసారి అయిపోయేవాడే. సాక్షికి చేతిలో చిక్కాడు, కత్తెత్తాడు నరికేయటానికి. వ్యాసుడు వచ్చి వదిలిపెట్టమన్నాడు, అందుకని వదిలిపెట్టాడు. అందుకని సంజయుడు 18 రోజులు యుద్ధం చేశాడు. 10 రోజులు అయిపోయిన తర్వాత భీష్ముడు పడిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ ఇవ్వటం కోసం పోతాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. ఆ రాత్రి, ఆ అర్ధరాత్రి దాటిపోయి తెల్లవారుజామున అక్కడికి చేరతాడు. ఎందుకంటే రథం మీద పోవాలి కదా. చేరిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడిని నిద్రలేపి భీష్ముడు పోయాడు అన్నాడు. ఎంత ధామున ఆయన పోయాడు, ముందు కింద పడిపోయాడు. సరే శీతలోపచారాలు చేసి ఎట్ట కూర్చోబెడితే ఇక అప్పుడు ఏం జరిగింది, ఏం జరిగింది అని ఆయన అడగటం, ఏం చెప్పటం. ఇక భగవద్గీత ప్రారంభం. శ్రీనివాసన్ కొండా గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్కారం గురువు గారు, నేను శ్రీనివాస్ అండి, గుంటూరు నుంచి. ఇందాక విషయంలో దాని గురించి ఏంటంటే, మనం దుర్మార్గుల్ని, పాపం చేసే వాళ్ళని పరమాత్మ అనుకోవచ్చు కదండి? అనుకోవచ్చు. అలాగే మనం అనుకోవచ్చు కాదు, అనుకోవాలి. అనుకోవాలి అంటే మీలో మార్పు రావాలి. ఓకే. అలాగే మనం వాళ్ళని శిక్షించేటప్పుడు మన శరీరం చేస్తుంది, మన ఆత్మ కాదు అని, ఆ కర్మ తప్పేమి కాదు కదండి? కాదు. అందుకనే కోర్టులో కూడా జడ్జి గారు తీర్పు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, నాదేమి లేదన్నట్టుగా వాదోపవాదాలు విన్న తర్వాత లభించినటువంటి సాక్ష్యాధారాలను బట్టి, ఎందుకంటే మళ్ళీ సాక్ష్యాధారాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయో ఆయనకేం సంబంధం లేదు, లభించిన సాక్ష్యాధారాలను బట్టి ఇదిగో ఇక్కడ ప్రవేశపెట్టబడినటువంటి ఈ ముద్దాయి ఫలానా తప్పు చేశాడని రుజువైంది గనక అతనికి ఐపీసీ సెక్షన్ దీని ప్రకారం శిక్ష విధిస్తున్నాం అంటాడు. ఒకవేళ ఉరి శిక్ష విధించినా అంతే. అలాగనే ఉరిని అమలు పరిచేటప్పుడు కూడా ఆ ఉరిని అమలు పరిచేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, తలారి. ఆ తలారికి కూడా ఇంతని జీతం ఇస్తారు, ఒక్కొక్క ఉరికి ఇంతని జీతం ఇస్తారు. చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి జీతం కూడా. మరి వాళ్ళన్నీ ఆ తాడు గీడు అంతా తయారు చేసుకొని ఆయన చేసిన తర్వాత అక్కడికి ఈ వృత్తి ఇవ్వబడేటువంటి వ్యక్తిని తీసుకొస్తారు. ఎట్లా తీసుకొస్తారంటే రెండు చేతులు వెనక్కి కట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ తలకి నల్ల గుడ్డ కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అతని పాదాలకు నమస్కారం చేస్తాడు ఆ తలారి. అయ్యా, నీకు నాకు ఏ రకమైనటువంటి శత్రుత్వం లేదు,
కేవలం నేను ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నేను ఇదిగో ఈ ఉరి చేస్తున్నాను అని ఆ పాదాలకు నమస్కారం పెట్టి అప్పుడు ఉరి చేస్తాడు. ఇలాగేనండి, విషమే విషమపూరితమైన పామును చంపడం కూడా అది కర్మ పాపం కింద రాదు. రాదు. థ్యాంక్స్ గురుగారు, నమస్తే. గురుగారు నమస్కారం. ఇందాక సంజయుడు యుద్ధం చేశాడని చెప్పారు కదా, నార్మల్ గా ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే సంజయుడికి వ్యాసుల వారు డిబేట్ ఎక్కువ ఇస్తే అక్కడ ఏదైతే జరుగుతుందో ఆయన ఈయనకు రిపోర్ట్ చేస్తున్నట్టుగా, ధృతరాష్ట్ర వారికి రిపోర్ట్ చేస్తున్నట్టుగా మనం చెప్తుంటారు. అది ఎంతవరకు అది కరెక్ట్? సినిమాల్లో ఆయన ముందు ఏదో చక్రం లాంటిది పెట్టుకొని దాంట్లో చూస్తా చెబుతున్నట్టుగా ఒక సినిమాలో చూపిస్తాడు, ఇంకో సినిమాలో ఇంకో రకం చూపిస్తాడు. ఎవరి ఇష్టం వాళ్ళది, మనకు కావాల్సింది గ్రంథం, గ్రంథంలో ఏమున్నది అనేది కావాలి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు ఇదే సమయానికి 7 గంటలకు సత్సంగంలో తిరిగి కలుసుకుంటాం.